సార్ లెఫ్ట్ సైడ్ అంతా క్లియర్గానే ఉంది సార్ సార్ టూ గేట్స్ ఉన్నారు సార్ ఎస్ సార్ ప్లాన్లో చిన్న చేంజ్
అటలీస్ వచ్చేయండి సార్. అలాగే సార్. మీకు లెటర్ వచ్చింది. గవర్నమెంట్ లేడీస్ హాస్టల్ కుదరదండి, కుదరదు. మేడం, మేడం మీకు లెటర్ వచ్చింది. థ్యాంక్ యూ. చేతులు ఖాళీగా లేవు, కొంచెం చదివి పెడతారా? కంగ్రాట్స్ వరలక్ష్మి గారు, ప్రెస్టీజ్ కంపెనీ ప్రతి సంవత్సరం నిర్వహించే లక్కీ డ్రాలో మీరు బహుమతి గెలుచుకున్నారు. రేపు ఉదయం 11 గంటలకి మియాపూర్లో ఉన్న మా ఆఫీస్ అడ్రస్కి వచ్చి బహుమతిని పొందగలరు. మంచి పులిహోర కలిపాను, తింటావా? తింటానమ్మా, రా. ఆహా, పులిహోర అదిరిపోయింది మేడం. మా అబ్బాయికి కూడా చాలా ఇష్టం. అవును, ఇంత పెద్ద ట్రక్ బుక్ చేశారు, ఇంతకీ సామాన్ ఏంటి? ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, బీరోవానో ఉండొచ్చు.
అన్నారు ఇక్కడ చుట్టూ ఎలా ఉంది ఏదైతే మనకి రేమన్ మాడేసుకోవాలి మేడం మీ కాటికి బర్ని కుంకుమ బర్ని అట్ల కడ ఏది తగిలినా సరే నా ఆటోకి రే మాత్రం నాకు ఇవ్వాల్సిందే నోర్మూయ్ పెద్ద సెన్నూర్లా ఉంది నీది సెన్నూరా అక్కడ ఉండు అయ్యా అలాగే భయపడిపోయాను చూసుకోలేదు నువ్వు కూడా ఏడో ఫ్లోరేనా రండి మీకోసం ఎదురు చూస్తున్నాను లోపల రండి ఈ లెటర్స్ పంపించింది నేనే పంపించాను లోపల రండి కూర్చొని మాట్లాడతాం రండి ఏదో కంపెనీ గిఫ్ట్ అన్నారు అందరికీ ఒకటేనా పెద్ద ట్రక్ తీసుకొచ్చానే ఇక్కడ చూస్తే అలా కనిపించట్లేదు అదే నాకు అర్థం కావట్లేదు నా పేరు సరస్వతి వీడు నా మనవడు జగన్ ఈ మధ్య వీడు సంవత్సరీకం చేశాను గత సంవత్సరం పంజాగుట్ట బ్యాంకు దొంగతనంలో చనిపోయిన ఐదుగురిలో వీడు ఒక్కడు వరలక్ష్మి ఆ రోజే నీ కొడుకు రాజారాం కూడా పోయాడు ప్రియా నీకు కాబోయే భర్త అవినాష్ కూడా అదే రోజు చనిపోయాడు స్వాతి మీ అన్నయ్య కార్తి ఈ చిన్న పాప వాళ్ళ నాన్న బ్రహ్మ అందరూ అదే రోజే పోయారు చనిపోయిన ఆ ఐదుగురికి మిగిలి ఉన్న ఒకే ఒక కుటుంబ సభ్యులు మనమే అప్పటి నుంచి నాలాగే మీరందరూ అనాథులుగా మిగిలిపోయారు మన వాళ్ళందరినీ ఆరో వ్యక్తి ఎంత దారుణంగా కాల్చి చంపేశాడు ఇది మీకు అందరికీ తెలుసుగా వెయిట్ 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 అంటే లాస్ట్ వన్ ఇయర్ నుండి నాకు ఫోన్ చేసి కేసు గురించి మాట్లాడాలి కలవాలని విసిగిస్తుంది మీరే కదా నిన్నే కాదమ్మా అందరినీ విసిగించాను ఎవ్వరూ పట్టించుకోలేదు దారి తెలియక ఇలా రప్పించాల్సి వచ్చింది సంవత్సరం అంతా బాధపడ్డాను వాడి సంవత్సరీకం పూర్తి చేశాను ఇక మీద బాధపడదలుచుకోలేదు పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాను పగ అవును ఇప్పటి నుంచి మీరు నాతో కలవాలి మన అందరూ కలిసి వాణ్ణి ఏమ్మా పిచ్చి పట్టిందా నీకు ఎంత వయసు ఉంటుంది ఓ 80 ఏళ్ళు ఉండవు నీ సంగతి నా సంగతి వదిలే శేష జీవితం సగం జీవితం గడిపేశాం అరే ముక్కు పచ్చలారిని ఈ పాపని ఇంకా చదువుకొని ఎంతో భవిష్యత్తు ఉన్న ఆ పిల్లని పెళ్ళి చేసుకొని సంతోషంగా గడపాల్సిన ఈ అమ్మాయిని అందరినీ నీ పగకి బలి చేస్తానంటావా అవునమ్మా నా కొడుకు చనిపోయాడన్న బాధ ఉంది చంపిన వాడి మీద కోపము ఉంది రోజు దేవుడుకు మొక్కేటప్పుడు ఆ చంపిన వాడు సర్వనాశనమైపోవాలని మొక్కుకోవడం తప్ప నేనేం చేయగలను ఏంటి ఏంటి నవ్వుతున్నావు ఏంటి ఇదొకటి వస్తువులు ఏమన్నా బరువుగా ఉన్నాయేమో సాయం చేయడానికి నన్ను పైకి రమ్మంటారా నీ తలకాయ సెన్నో రేసుకొని ఏమంటూ అన్నావో అలాగే జరిగింది మళ్ళీ కనపడ్డావంటే కాళ్ళు కొడతాను మేడం మేడం నాకు ఎరే డబ్బులు ఎల్పు నువ్వు ఎదవా ఎదవా సెన్నో రేసుకొని బామ్మగారు మనం ఆడవాళ్ళం మన వల్ల అయ్యే పని కాదు ఇది ఆడవాళ్ళు అయినంత మాత్రానా బాతని దిగమింగుకుని అసమర్థుల్లా కూర్చోవాలా ఆడవాళ్ళం
ఒక మనిషికి జన్మనిస్తా. ప్రాణం తీయడం పెద్ద లెక్కేం కాదు. ఒకవేళ వాడు మన ఐదుగురిని చంపేసుంటే మన వాళ్ళందరూ కలిసి ఇప్పటికి వాడిని నరికి పారేసేవాళ్ళు కదా. నేను చెప్పేది అర్థం అవటం లేదా? మీరందరూ నాతో కలిసి నా కలవకపోయినా నేను మాత్రం వాణ్ణి చంపే తీరుతాను. ఇక మీరు వెళ్ళొచ్చమ్మా. చూసారా, ఈ పాప మాట్లాడలేదు. పుట్టినప్పుడే తల్లిని పోగొట్టుకుంది. ఒంటరిగా ఆశ్రమంలో బతకాల్సిన గతి పట్టించాడు వాడు. బామ్మ, నేను నీతో పాటే వస్తాను. వాణ్ణి వదిలేదు లేదు, చంపేద్దాం బామ్మ. నా తల్లి, ఖచ్చితంగా. కానీ ఎలా, ఎక్కడి నుండి మొదలు పెడదాం? ఐదుగురిని చంపి 300 కోట్లు దోపిడి చేసి దొంగలాగా కనబడకుండా సంవత్సరం నుండి ఎక్కడెక్కడో తప్పించుకుని తిరుగుతున్నాడంటే వాడికి ఎన్ని తెలివితేటలు ఉండాలి. అలాంటి వాణ్ణి పట్టుకోవాలంటే అంతకన్నా మించిన తెలివితేటలు ఉన్న మనిషి సహాయం కావాలి. చూడండి, పెన్సిల్ పార్థసారథి, రివెంజ్ నవలలు రాసే పెద్ద రచయిత. ఇప్పటి వరకు 28 నవలలు రాశాడు. ఒక్కొక్క పుస్తకం నేను 10 సార్లు చదివాను. ప్రతి పుస్తకంలోనూ ఒక నేరం ఉంటుంది, ఒక హంతకుడు ఉంటాడు. వాణ్ణి పట్టుకోవడానికి హీరో వేసే ఎత్తులు పై ఎత్తులు అవన్నీ ఎంత అద్భుతంగా రాశాడో తెలుసా? 28 రివెంజ్ కథలు రాశాడంటే అతని ఆలోచనల్లో ఎంత పగ ఉండి ఉంటుంది, అతని రక్తంలో ఎంత ప్రతీకారం ప్రవహిస్తూ ఉంటుంది. ఈ పనికి ఇతనే కరెక్ట్. అడ్రస్ ఉందామా లోపల? అంత గొప్ప రైటరు ఇంత చెత్త ఇంట్లో ఉంటున్నారా? అయ్యో, ఇతని పరిస్థితి మనకంటే దారుణంగా ఉన్నట్టుందే. ఎవరి సెంటిమెంట్లు వాళ్ళవి. ఇక్కడే కలిసి వచ్చిందని ఇక్కడే ఉండిపోయి ఉంటాడు ఆయన. ఇవన్నీ మనకెందుకు? లోపలికి వెళ్ళి ఆయన కలుగుదా. రండి రండి. డోర్ తెరిచే ఉంది. పెన్సిల్ గారు, ఎవరైనా ఉన్నారండి లోపల? అయ్య బాబోయ్, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి! ఎన్ని పుస్తకాలు చదివాడంటే చాలా తెలివైన వాడయి ఉంటాడు. బాగా ముసలోడు కూడా అయింటాడు. ఇంతకీ ఎక్కడ ఆయన కనిపించట్లేదే. లోపల ఉన్నట్టున్నారు. Catherine, she's my daughter. I said I want the truth. She's my sister. She's my daughter. My sister, my daughter. I said I want the truth. She's my sister and my daughter. Idi, idi writing ante, idi climax ante, idi twist ante. Itla, itla rahe. అది దేరే I found these in your backyard in the pond. నాకు ఇవి మీ వెనకాల ఉన్న చెరువులో దొరికాయి.
I said I want the truth. నాకు నిజం కావాలని చెప్పాను. Oh yes, probably. అవును అయి ఉండొచ్చు. నేను చెప్తున్నాను నాకు నిజం కావాలి. ఒక్కడే ఒక్కడే ఎంత శ్రద్ధగా రాసుకుంటున్నాడు. మంచి రైటర్ మంచి రైటర్ కాదు కాపీ రైటర్. యాజ్ ఇట్ ఇస్ ఆ ఇంగ్లీష్ సినిమాని తెలుగులో కాపీ కొట్టేస్తున్నాడు. చుట్టూ చూసారా ఎన్ని సినిమా సీడీలు ఉన్నాయో. అమ్మా ఒకసారి మనం తెచ్చిన బుక్స్ ఇవ్వండి. ఇవిగో రసీదుని చంపు. చాలా మంచి పుస్తకం ఏది. ఇందులో ఒక అమ్మాయి మనలాకే విలన్ మీద రివెంజ్ తీర్చుకుంటుంది. కత్తి ఫైట్లు చేతి ఫైట్లు అన్ని చేస్తుంది. దీని బుక్ పూర్తి చదివారు కానీ ఈ రసీద్ ఎవరో తెలియలేదు. బామ్మా రసీద్ అంటే బిల్, కిల్ బిల్ అనే మూవీ అది. అయ్యా వృద్ధులకు దేశం లేదు. అది 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 ఓల్డ్ నో కంట్రీ ఫర్ ఆల్ మెన్. అయ్యో పాప ముద్దు ముద్దు గుద్దు గుద్దు చాలా బాగుంటుంది. నేను మూడు సార్లు చదివాను. అయ్యో అందరూ నావెల్స్ కాపీ కొట్టి సినిమాలు తీస్తుంటే వీడు సినిమాలు కాపీ కొట్టి నావెల్స్ రాస్తున్నాడు. పెద్ద ఫ్రాడ్ వీడు. నువ్వు చెప్పిన మనిషే. పాపా 28 పుస్తకాలు కాపీ కొట్టి రాసుంటాడు కానీ ఇన్ని వేల పుస్తకాలు చదివాడంటే ఖచ్చితంగా ఎంతో కొంత వాడి తెలియదు. అయ్యో 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 ఇవి పుస్తకాలు కావా? సరిగ్గా చూడు ఎన్ని వేల పుస్తకాలు చేసిపడు చూడు. అన్ని పెట్టు బుక్కులు విషయమే లేదు. ఒక్క ఫ్రాడ్ వీడు. నిన్ను అమ్మా అర్జెంట్ గా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలి. ఫుల్ స్టాప్ ఫుల్ స్టాప్ ఫుల్ స్టాప్. నాలుగు పెట్టారు. ది ఎండ్. 29th novel finish. రాక పుస్తకం యావన్ని బెండు బుక్. ఇది మాత్రం ఖచ్చితంగా మంచి కథ అయి ఉంటుంది. ఒక్క నిమిషం ఉండు. అయ్యో అతను చూస్తాడేమో. రావామా పెట్టే బామా పెట్టే బామా పద బామా. అయ్యో దేవుడా ఏంటో. హలో ఎవరక్కడ? నీ తొలి చూపులోనే ప్రేమకి పెళ్లికి బంతెన వేసిన శుభలేఖలే చూసుకోనా. వాలిన సంధ్యల మలపుల కుంకుమ తిలకాలుగా దిద్దుకోనా. నీ ఎదలో నా ఎదనే శారదవై అనురాగాలు. ఎవరు మీరంతా? Pencil. Yes, yes. I'm the pencil. Famous revenge writer. Pencil pass, sir. Rent, rent, lopal rendi. Mande. Ringundi. Married auntie. Pencil garu. Pencil garu. Sorry. Ma writers prapancha ante ante. Pustakal tho rendi poi untundi. Ee books rasina revenge writers andaru. Writers kadu. Na chuttalu. Na devudu. నన్ను ప్రపంచ ప్రఖ్యాత ప్రసిద్ధ రివెంజ్ రైటర్గా తీర్చిదిద్దిన నా గురువులు. అది మేము ఎందుకు నా ఫ్యాన్స్ అభిమానులు. ఐమ్ రైట్? చెప్పండి నా ఆటోగ్రాఫ్ కావాలా నాతో సెల్ఫీ కావాలా? అయ్యా నీతో ఫోటో మేమేం చేసుకుంటాం. లక్ష్మి మరి ఎందుకు వచ్చారు? సంవత్సర క్రితం పంచాకుట్ట బ్యాంకులో దొంగతనం జరిగింది కదా. నాకు గుర్తుంది. ఆ దొంగతనంలో ఒక వ్యక్తి మిగిలిన ఐదుగురిని చాలా దారుణంగా చంపేశాడు. దారుణంగా ఏం చంపలేదు బామ్మగారు, చాలా సింపుల్గా టుప్పు 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 అని లేపేశాడు. అదే ఒక్కొక్కరిని పట్టుకుని బాగా టార్చర్ పెట్టి పెట్టి చంపుంటే ఇంట్రెస్టింగ్ మెటీరియల్. ఎందుకు ఆవిడ ఎక్సైట్ అవుతుంది? అది చనిపోయిన ఐదుగురిలో ఒక అతని తల్లి ఈవిడ. ఒక అతని బామ్మని నేను, ఒక అతని చెల్లెలు తను, అయ్యో ఆ బుల్లి పాప ఒక అతని కూతురు, అరే ఒక అతనికి కాబోయే భార్య. కాబోయే అంటే ఎంగేజ్, ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. అప్పుడు నో ప్రాబ్లం. నో ప్రాబ్లం అంటే ప్రాబ్లమే. హౌస్ సైడ్ ఆ ఆరో వ్యక్తి 300 కోట్లతో పారిపోయాడు. లక్కీ ఫెలో. ఏంటి లోఫర్ ఫెలో? చాలా దారుణమైన పని చేశాడు కదా. అందుకే మేమంతా కలిసి వాణ్ణి పట్టుకుని పట్టుకుని చంపేస్తామనుకుంటున్నాం. చంపేయాలనుకున్నారా? వండర్ఫుల్ ఐడియా. సర్వే జన సుఖ్నా భవంతు. ఆల్ ది బెస్టా. చంపేయండి. మా రివెంజ్కి మీ సహాయం కావాలండి.
అవును, మీరు ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్కి నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు తెలుసుకోవచ్చా? నేను మీ 28 పుస్తకాలు చదివానండి, అన్ని రివంచ్ కథలే, చాలా బాగా రాశారు. అందుకని మీ సలహాలతో మీ సూచనలతో ఆ హంతకుణ్ణి పట్టుకోవాలనుకుంటున్నాను. పెన్సిల్ గారు, మీరు మాతో కలవాలండి, మనం కలిసి పనిచేయాలండి. పని పనంటే మనీ. అంటే 5 లక్షలు. ఎక్కడున్నావు? పేమెంట్ విషయంలో మాత్రం 5 లక్షలు తగ్గకూడదు. 5 లక్షల రూపాయల మేము డబ్బులు ఇవ్వలేము. చెక్కనే పర్లేదు. మేమందరూ చాలా పేదవాళ్ళు, మా దగ్గర డబ్బులు లేవు, అందుకే సహాయం కోసం వచ్చాం. సహాయం? సోషల్ సర్వీస్. హెల్ప్, ప్యూర్ హెల్ప్. పెన్సిల్ గారు, ఫ్రీ హెల్పా? నువ్వేంటి ఇంకా కూర్చున్నావు? నాతో ఎవడు ఫోటో తీస్తాడా? తన్ను నువ్వేంటి ఇప్పుడు తను ఆ బొమ్మ ఇక్కడ పెట్టి గ్యాంగ్ అయిపోయారు అందరూ. మీరు ఫోన్ నంబర్ ఇచ్చాలండి. నా ఫోన్ నంబర్ ఇవ్వనా పెన్సిల్ గారు? నిన్న ఎవడు అడిగాడు అసలు? బయటికి వెళ్ళి ఆరు చంపేస్తున్నావు, వెళ్ళి చంపి బయటికి ఎవరు పడతారని చెప్పి. ఉండు ఉండు ఉండు. అయ్యమ్మాయి, వచ్చేమ్మా, వచ్చి వచ్చే. నువ్వు వచ్చే. ఏంటి లుక్లు ఇస్తున్నారు? పొద్దున పొద్దున వచ్చి టైం వేస్ట్ చేస్తున్నారు. ఎలానే అరే, నా 29 నవల్ ఫినిష్ చేశాను, అక్కడ నా బెస్ట్ ఫ్రెండ్ పబ్లిషర్ వెయిట్ చేస్తుంటే చే, టైం వేస్ట్. సార్ డబ్బులు సార్. ఓ, అదొడు ఉంది కదా. అరే మాణిక్యం, మాణిక్యం సార్. ఏమేం సార్? అరే వాడు వస్తున్నాడు. ఎవరు సార్? అదే మా ప్రెషర్ పెన్సిల్ కూడా వస్తున్నాడు. కొంచెం ప్రెషర్ బాగాలేరా? ఇదిగోండి సార్. రే, వాడు కనుక పైకి వచ్చిందనుకో, వాడు రాసిన ప్రతి బుక్ నితో పల్స. వద్దు సార్, అంత పని చేయదు సార్. పొర్రపాటున ఒక్క పేజీ చదివినందుకే 1 వీక్ చలిజ్వరంతో వణికాను సార్. మీరు ఇది బాగా పిసుకోండి, నేను వెళ్ళి మేనేజ్ చేసుకొస్తా. చెల్లాడు సార్. సార్ 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 చెప్పు మాణిక్యం. సార్ ఆప్షన్ లేరు సార్. అదే కార్యక్రమం ఉందిగా. కార్ ఇక్కడ పెట్టేసి ప్రపంచ యాత్ర లేరు సార్. కరేబియన్ టు కజకిస్తాన్, ఓయా పాకిస్తాన్. పాకిస్తాన్? అవును సార్. పోతే పోయాడు కానీ నా 29 నెలలు ఈ రోజు పూర్తి చేశాను. ఎవరో ఒకరు చెప్పేంత వరకు నేను ఎదురుపడదు. నువ్వు ఖాళీగా ఉన్నావుగా, నువ్వు రా చెప్తా. వద్దు సార్, నాకు చాలా పనులు ఉన్నాయి సార్. ఎంత? 5 గంటల్లో చెప్పేస్తా, రా చెప్తా. 5 గంటల? తప్పదంటారా? తప్పదు. ఒకసారి చేదలండి సార్. వదలండి సార్. సార్ పైన ఉన్నారు సార్, మీకోసం వెయిటింగ్. రామకృష్ణ మాణిక్యం. రే రామకృష్ణ, రామకృష్ణ కూర్చోరా. ఇప్పటి వరకు రాసిన 28 నవళ్ళు ఒక ఎత్తు అయితే ఇది ఒక్కటే ఒక ఎత్తు. ఒళ్ళు కగ్గురుపడిచే క్లైమాక్స్, ఉత్కంఠ రేపే సన్నివేశాలు, సౌండ్ ఎఫెక్ట్లు, హారర్ ఎఫెక్ట్లు, రాస్తుంటే భయంతో నా చేతిలో ఉనికి అనుకో. మరి ఎందుకురా? రాయనికి నువ్వు భయపడి, పబ్లిక్ చేయనికి నేను భయపడి, అవసరం అరగి పంచాయతీ అంతా మానేయచ్చు కదరా. వరల్డ్ ఫేమస్ క్రియేటివ్ రైటర్ని రైటర్ మానేయమంటున్నా, కుదరదరా? రాములా, అరే నా తాన అసలు పైసలు లేవురా. డబ్బులు లేవా? 28 బెస్ట్ సెల్లింగ్ నవల్స్ అంతా వచ్చిన డబ్బులు ప్రాఫిట్స్ ఏం చేశారా? ప్రాఫిట్సా? యా, ఎవడు కొన్నాడరా నీ లత్కోర్ నావెల్స్? నీ తానొక్క కాపీ, నా తానొక్క కాపీ, ఇంకెవడో ఎవడో దేడిది మగ్గాడు సినిమా నాలెడ్జ్ లేని వాడు వాడు కొన్నాడరా నీ కాపీ. నా మాట ఏంరా, నా తాన అసలు పైసలు లేవు, నేను పబ్లిష్ చేయలేను, నన్ను వదిలేశారా ప్లీజ్. అంతేనారా? ఏ బావా, నేను అనాథన్రా. రేయ్, నేను అనాథన్రా. అరే, నేను అనాథని. ఒకటి ఒకటే ముద్దు, కొంచెం ఇక్కడ పెట్టు. నేను అనాథన్రా. అడిగి పెట్టి చైనా బజార్ అట్లా కాదురా,
చిన్నప్పుడు సంధి నీకు ఇంతగానం వెళ్ళి చేసిన కదరా, నువ్వు రాసే ప్రతి బుక్ శ్రావణకి అంకితమేసావా? నన్ను ఏమన్నాను కానీ శ్రావణ్ గురించి ఒక్క మాట కూడా అంటే ఊరుకోను. అవును వదిలేసి వెళ్ళిపోయింది, కానీ ఏదో రోజు తప్పు తెలుసుకుని మళ్ళీ తిరిగి వస్తాను నమ్మకం నాకు ఉంది. ఒక్కొస్తుంది శ్రావణి అంటే గుర్తొచ్చింది. ఈరోజు పొద్దున ఇంటికి ఐదుగురు లేడీస్ వచ్చారు, బాగా ప్రతీకారాన్ని బుర్ర తినేశారు. కానీ అందులో ఒక లేడీ ఉందిరా, హార్ట్ అంటే హార్ట్, తను చూస్తే ఏమిటో వాళ్ళు చెప్పిన సోదంతా విన్నాను. అలా ఏజ్లో గెటప్లో చూస్తుంటే పుట్టుకు నుంచి చావు దాకా ఒక కంప్లీట్ లైఫ్ సైకిల్ చూసినట్టు అనిపించింది. వాళ్ళే ఉన్నారులే, ఎందుకు వచ్చారు? అదే ఆ పని కూడా బ్యాంక్ దొంగ మ్యాటర్ ఉందిగా, ఆ చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ అంట వీళ్ళంతా. ఆరో వాడు కిల్లర్, ఆయన పట్టుకుని వీళ్ళు చంపేయాలంట, దానికి మనం హెల్ప్ చేయాలంట. మనం ఏదో కలిగి ఉన్నట్టు. అసలు నీ హెల్ప్ ఎందుకు అడుగుతున్నారా? అదే మన ఒక్క కాపీ కొన్ని దేర్ది మగ్గాడు గాడు కదా ముసల్ది మై ఫ్యాన్. ఒక రివెంజ్, ఒక ఫేమస్ రైటర్ వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. ఫేమస్ అని ఒప్పుకున్నావు చూసా? నీ లవ్ ఆ రైటర్ తన క్రియేటివ్ స్కిల్స్ వాడి ఇంటెలిజెంట్గా హంతకుండా ఎలా పట్టుకుంటాడు, ఆ లేడీస్ రివెంజ్ కోసం ఇతడు ఎలా సహాయపడ్డాడు అనేదే కదా. వాళ్ళు ఆ ముసలిది మాత్రం ఫుల్ ఛార్జింగ్లో ఉంది, ఆడు కనిపిస్తే వేస్తేలా ఉంది. సూపర్ రా. అరే మామా, చిన్నప్పుడు నీ కళ్ళలో ఒక ప్యాషన్ చూసిన, ఏ రోజైనా నువ్వు ఒక తోపు రైటర్ అయితే నమ్మిన, అందుకే రా నీకు అన్ని గనం సీడీలు ఇచ్చింది. కాపీ కొట్టనిక కాదు, ఇన్స్పిరేషన్ కోసం. అవునా? నువ్వు ఆ ఐదుగురు లేడీస్కి హెల్ప్ చేసి ఆ హంతకుని పట్టుకునేలా చేసేయి. రోజు జరిగేదంతా బుక్గా రాయి. ఆ ఐదుగురే నీ క్యారెక్టర్స్, వాళ్ళ జర్నీ అని స్టోరీ. ఫస్ట్ టైం నీ లైఫ్లో ఒక ఒరిజినల్ స్టోరీ రా. యు ఆర్ మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. ఎన్ని పైసలైనా సరే నేను ఖర్చు పెడతా, నా ఆస్తులు అమ్మైనా సరే ఐ విల్ ప్రొడ్యూస్ దిస్ ప్రాజెక్ట్. ఏమంటావు? ఏమంటావు రా? ఏ ముసల్దానా, ఎండి నాకు చెట్టును పట్టుకుని వేలాడుతున్నట్టు ఇంకెన్నాళ్ళు చెప్పు? నీ ఫ్యామిలీలో అందరూ చచ్చిపోయారు, నువ్వు ఒక్కదానివే ఒంటరిగా ఉన్నావు, చిరాకేయట్లేదా? నువ్వు కూడా చచ్చిపోవచ్చుగా. సపోజ్ ఇప్పుడు నేను ఇంటికి వచ్చి నీ గొంతు పిసికి చంపేస్తే ఏదో ముసల్ది హార్ట్ అటాక్ వచ్చిపోయిందని పోలీస్ ఇన్వెస్టిగేషన్లో రాసేసుకుంటారు. ముసలోళ్ళ చావు, వీధి కుక్క చావు ఒకటే బామ్మ, ఎవరూ పట్టించుకోరు. అందుకే నీ ఇల్లు నాకు రాసిచ్చే బామ్మ. నువ్వు రెగ్యులర్గా వెళ్తుంటావే అదే ఓల్డేజ్ హోమ్, అక్కడికి వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకో. నా మాట విని ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టు ప్లీజ్ బామ్మ. బామ్మా బామ్మా, వచ్చారు, హెల్ప్ అడిగారు, కనీసం అడ్రస్ కూడా ఇక్కడ వెళ్ళిపోతేలా? ఎంత కష్టపడాలో తెలుసా ఇది కొట్టుకోవడానికి? మెట్లు ఎక్కుతున్నావు ఏంటి? లిఫ్ట్ పని చేయట్లేదా? ఎవడను ఈ బిల్డింగ్ కి వాచ్మెనా? వాచ్మెన్ ఏంటి ముసలాడు మెట్లు ఎత్తుంటే హెల్ప్ చేయాలని తెలియదు? తెలియదు. ఓనర్ ని? ఓనరా? ఓనర్ అయి ఉండి లిఫ్ట్ అని చెప్పుతుంటే ఏం చేస్తున్నారా? అమ్మా పెన్సిల్ గారు రా బామ్మా. అయ్యో అయ్యో బాబా బాబా, అయ్యో. ఏ ఫ్లోర్ బామ్మా? ఏడో ఫ్లోర్ వెళ్ళాలి. సెవెంతా? సెవెంతేనా? ఏ ఫస్ట్ ఫ్లోర్లో ఏం దొరకలేదా? రైటర్ అంటే మెంటల్ ఫిట్నెస్ కాదు, ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉండాలి బామ్మోయ్. ఎందుకు వచ్చావు? హెల్ప్ అడిగారా? తర్మీసావుగా నిజం చెప్పేస్తా బామ్మా, రాత్రి అంతా నిద్ర పట్టలేదు బామ్మ. ఫస్ట్ దావాలనుకున్నాను, తర్వాత తెలుసు నువ్వు అని. అదే పశ్చాత్తాపం బామ్మా, మీ అందరం తరిమేశారని పశ్చాత్తాపం. అయినా ఎన్ని రివెంజ్ స్టోరీస్ రాశాను, ఒక రియల్ రివెంజ్ స్టోరీకి హెల్ప్ చేయకపోతే ఎలా బామ్మా? నేను చేస్తా బామ్మా, ప్లీజ్ బామ్మా, నువ్వు ఒప్పుకో. మిగతా వాళ్ళు ఒప్పుకోవాలి కదా. ముందు నువ్వు రా బామ్మా, వాళ్ళందరి సంగతి నేను చూసుకుంటా. నువ్వు ఓకే చెప్పు, ఇది పెట్టుకో. ఇదెందుకు? అమ్మా రివెంజ్ అన్నాక ఒక సిగ్నేచర్ స్టైల్, ఒక స్లో మోషన్, ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్, అబ్బో సవాల్ వచ్చింటే నువ్వు పెట్టుకో చెప్తా. పెన్సిల్ గారు
ఇవన్నీ ఏంటి? ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా సంపాదించినవి. ఈ కేసుకు సంబంధించిన పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ మొత్తం ఇందులో ఉన్నాయి. ఇది సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ మూర్తి గారు కేసుకు సంబంధించి చేసిన ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయి. ఇకపోతే మీ ఐదుగురు ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్. మా ఐదుగురు గురించి తెలుసుకోవడానికి ఈ ఫైల్ కావాలా? ఆ బోర్డు మీద ఏంటవి? నా పుస్తకాల్లో హీరోలు ఎప్పుడు కూడా ఇలాంటి ఒక పెద్ద బోర్డు కొని దాని మీద కేసుకు సంబంధించిన ఎవిడెన్స్లు, ఫోటోగ్రాఫ్లు, మ్యాప్లు, పేపర్ కట్టింగ్ అన్ని అంటించి రెండే రెండు నిమిషాలు ఆలోచిస్తే చాలు క్లూ దొరికేస్తుంది. రెండు రోజుల నుంచి ఆలోచిస్తున్నాను. క్లూ కాదు కదా, తలనొప్పి చేస్తుంది. ఏమర్థం కట్టలేదు. మీరు చెప్పింది, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఒకటే విషయం, మీ వాళ్ళందరూ కూడా అతి సాధారణమైన వ్యక్తులు, ఎవరి మీద ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు. సో ఈ ఐదుగురు కలిసి ఆరోవాడిని ఒక ప్రొఫెషనల్ రాబరర్ని హైర్ చేసుకుని ఉంటారని నిర్ధారించి పోలీసులు ఇంతకుముందు బ్యాంక్ రాబరీలో సంబంధం ఉన్న వాళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేట్ చేశారు. ఆయన లాభం లేకుండా పోయింది. ఇంకో విషయం ఏంటంటే ఎస్కేప్కి వాడిన వ్యాన్, బ్లాక్ కలర్ వ్యాన్. బ్లాక్ కలర్ వ్యాన్ అంటే మార్చరీ వ్యాన్. సో స్టేట్లో ఉన్న వ్యాన్స్ అన్నీ కూడా చెక్ చేశారు. దానివల్ల కూడా లాభం లేకుండా పోయింది. దీంతో ఈ కేసుకి ఇన్వెస్టిగేషన్కి ఫుల్ స్టాప్ పడిపోయింది. ఇదంతా మాకు తెలుసు. అసలు నీకు దొరికిన క్లూ ఏంటో చెప్పు. ఈ ఫోటోస్ చూడండి. ఏది ఏది? వాచెస్. పోలీసులకు కూడా వాచెసే కనపడినాయి, కానీ పెన్సిల్ కళ్ళకు మాత్రం అందులో ఉన్న స్టాప్ వాచెస్ కనిపించాయి. పర్ఫెక్షన్ కోసం, పోలీసులు వచ్చే లోపల పని పూర్తి చేయడానికి. ప్రాక్టీస్ మేక్స్ అ మ్యాన్ పర్ఫెక్ట్. ఒక సాధారణమైన వ్యక్తి అసాధారణమైన పని చేయాలంటే ప్రాక్టీస్ అవసరం. సో రికార్డ్స్ ప్రకారం అలారం యాక్టివేట్ అయిన 18 మినిట్స్కి పోలీసులు బ్యాంక్ని రీచ్ అయ్యారు. అంటే 18 మినిట్స్లో 14th ఫ్లోర్ నుంచి మీ వాళ్ళందరూ 300 క్రోర్స్ కిందకి తీసుకొచ్చారంటే ఎంత ప్రాక్టీస్ చేసి ఉండాలి? సో ఖచ్చితంగా సిటీలోనే అండర్ కన్స్ట్రక్షన్లో ఆగిపోయి ఉన్న ఖాళీగా ఉన్న బిల్డింగ్లో రోజుల తరబడి ప్రాక్టీస్ చేసి ఉండాలి. అండ్ ఆ బిల్డింగ్ మినిమం 14 ఫ్లోర్స్ అయి ఉండాలి. సో సిటీలో ఇలాంటి బిల్డింగ్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఈ డీటెయిల్స్ అన్ని మనం సంపాదించాలి. ఎక్కడి నుండి సంపాదిస్తాం? జిహెచ్ఎంసీ నుండి. మీరందరూ వరలక్ష్మి గారిని తీసుకెళ్లి ఏసీబీ ఆఫీసర్గా రెడీ చేయండి. ఈలోపు నేను ఒక ముఖ్యమైన పని పూర్తి చేసుకుని వస్తాను. ఏంటది? ఏమైనా హెల్ప్ కావాలా? ప్లీజ్. అయ్యే, మాటల్లో పడి బాత్రూంలోకి వచ్చేసా. పదండి పదండి. చీచి. ఆఫీసర్. Hey, move, move! ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం చేస్తున్నారు మీరంతా? లంచాలు తీసుకుని పర్మిషన్లు ఇస్తున్నారా? నిన్న తెలుసుకున్న గల 14 అంతస్తులు బిల్డింగ్ కుప్ప కూలిపోయింది. ఎంతమంది చచ్చిపోయారో తెలుసా? అయిపోయారు మీరంతా. ఎవరెవరు ఎంతెంత లంచాలు తీసుకున్నారు? అక్రమంగా ఎన్నెన్ని బిల్డింగ్లు పర్మిషన్లు ఇచ్చారు? ఇంకా సిటీలో ఇలాంటి 14 అంతస్తులు బిల్డింగ్లు ఎన్ని ఉన్నాయి? మొత్తం లిస్ట్ అంతా 5 సెకండ్లు నా ముందు ఉండాలి. అదే మేడం ముందు. ఎక్కడ మీ ఆఫీసర్? పిల్లడు మీ ఆఫీసర్ని. వేర్ ఇస్ ద ఆఫీసర్? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? We are from Anti-Corruption Bureau, ACB. Senior Officer, Subordinate. ఆవిడ గొంతు బాగాలేదు, అందుకే నేను అరుస్తున్నాను. అది మాట్లాడుతున్నాను. సిటీలో ఉన్న మొత్తం 14 అంతస్తుల లిస్ట్ అంతా నాకు కావాలి, ఇమీడియట్లీ, రైట్ నౌ. ఐడి కార్డ్ చూపించండి. ఐడి కార్డా? ఏసీబి అన్నారు కదా, ఐడి కార్డ్ చూపించండి. ఐడి కార్డ్ టేక్ ఇట్. ఆధార్ కార్డా? అవును, ప్రస్తుతానికి దాంతో సరిపెట్టుకోండి. వి వాంట్ ద లిస్ట్, మొత్తం 14 అంతస్తుల బిల్డింగ్ లిస్ట్. రాజు సార్, క్లోజ్ ఆల్ ది డోర్స్. ఓకే సార్. పోలీసులకు ఫోన్ చేయి. పోలీసులకు కాల్ చేస్తారా? పోలీసులు అంటున్నారు ఏంటి? ఇట్స్ ఓకే ఆఫీసర్, నేను చూసుకుంటాను.
ఆఫీసరా నీ బొత్త ఆఫీసర్ ఏమండి ఆఫీసర్ గారు ఇతనికి నాకు ఏ సంబంధం లేదు చెప్తున్నా వినకుండా నన్ను ఇలా తయారు చేసి తీసుకొచ్చాడు ఇతను అప్పుకిచ్చింది పోలీసులకి వరలక్ష్మి వర్కౌట్ అవట్లేదు సో జిహెచ్ఎంసీకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఐడి కార్డు తీసుకెళ్లాలన్నమాట బుక్ రాసినాం కాబట్టి సరిపోయింది ముందే ఏం జరగబోతుందో ఊహించుకుని ఏ తప్పు జరగకుండా జాగ్రత్త పడచ్చు ఆయన అనుకుంటాం కానీ కాపీ కొట్టి రాయటంలో ఉన్న కంఫర్ట్ క్రియేట్ చేసి రాయటంలో లేదు పెన్సిల్ ఏసీబీ ఆఫీసర్ రెడీ అవునా ప్రవేశపెట్టండి ఓపెన్ చేయండి రెండు ఏకే 47 కూడా తీసుకొచ్చేవాడి అలాగే హలో ఎక్కడికి అదేదో తెమ్మన్నావు కదా ఓ అదంటే కూడా తెలీదా వదిలేండి ఆ గెటప్పేంటి మనం బిల్డింగ్ లిస్టుల కోసం అంటున్నాం బాటిల్ ఫైట్ చేయడానికి కాదు అమ్మా సారీ మీరు వెళ్ళి మొహం కడుక్కొని మేకప్ తీసేయండి చూడలేకపోతున్నాం మరి డ్రెస్ తగలబెట్టేయండి అది మళ్ళీ అక్కడ పడకూడదు ఆయన నేను ప్లాన్ మార్చేసా ప్లాన్ మార్చేసావా అలా ఎలా మార్చేస్తా నా త్వర అబ్బాయి దావిడి కాదు మీరు నేనా అసలు ప్లాన్ ఏంటి ఫస్ట్ మనకు ఒక యాంటీ కరప్షన్ బ్యూరో డిపార్ట్మెంట్ వాళ్ళ ఐడి కార్డ్ కావాలి ఫేక్ ఐడినా కాదు మన ఇద్దరం సివిల్స్ ప్రిపేర్ అయ్యి ఆ తర్వాత జాబ్ కొట్టి ఆ తర్వాత వెళ్ళి ఒరిజినల్ ఐడి కార్డ్ తెచ్చుకుందాం సరే దయచేసి అక్కడ నోరు ఓపెన్ చేయదు మిగతా అంతా నేను చూసుకుంటా ఎక్స్క్యూజ్ మీ సార్ కెన్ వి కమ్ ఆఫ్ ఇన్ ఎవరు వి ఫ్రమ్ యాంటీ కరప్షన్ బ్యూరో నో 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 మీరు కూర్చోండి ఆఫీసర్ ప్లీజ్ కమ్ సిట్ టెల్ మీ సార్ మీరు కంగారు పడాల్సింది ఏం లేదు మొన్న దిల్షుక్ నగర్లో ఒక 14 అంతస్తుల బిల్డింగ్ కుప్పు కూలిపోయింది మీ తప్పై ఉండదు మీరు బాగా చెక్ చేసే పర్మిషన్ ఇచ్చుంటారు అంటే ఆ బిల్డరే ఇసుక ఎక్కువ కలిపేసి డూప్లికేట్ పేపర్స్తో కట్టేసినట్టున్నాడు మీరు ఒకసారి మిగతా 14 అంతస్తుల బిల్డింగ్ లిస్ట్ కూడా తెప్పిస్తే ఒక్కొక్క బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి జస్ట్ క్రాస్ చెక్ చేసుకుంటాం అంతే ఒక నిమిషం నా ఐడి కార్డ్ ఐడి కార్డ్ ఏముంది సార్ చాలా కూల్గా డీసెంట్గా అడిగారు ఐ లైక్ ఇట్ అంటే ఒకసారి ఫార్మాలిటీ చూసేస్తే మనలో మనకి ఫార్మాలిటీస్ ఎందుకు సార్ ఉంచండి అంటే ఇది ఆధార్ కార్డ్ కాదు ఒరిజినల్ ఐడి కార్డ్ నో నీడ్ సార్ ఒకసారి చూసేయండి సార్ పాపం రాత్రంతా కష్టపడి తయారు చేశాడు అంటే ఒక రాత్రి ఏంటి ఆఫీసర్ ఎన్ని రాత్రులు కష్టపడ్డాను తిండి లేక నిద్ర లేక చిన్న గదిలో గుడ్డి దీపం వెలుగులో చదివి 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 జాబ్ కొట్టాను ఈ కార్డ్ సాధించాను గ్రేట్ సార్ రియల్లీ గ్రేట్ సార్ నో ఏ రాజు రాజు 14 ఫ్లోర్స్ అండ్ అబౌవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ లిస్ట్ ఫైల్స్ తీసుకురా అలాగే సార్ ఫైల్స్ రేపటి నుంచి మనం ఈ బిల్డింగ్స్ అన్నిటిని కూడా చెల్లడి వేయాలి వీటిలో ఖాళీగా కట్టి వదిలేసిన బిల్డింగ్స్ మాత్రమే మన టార్గెట్ ఖాళీవే ఎందుకంటే జనాలు తిరిగే ప్రదేశాల్లో మనల్ని రిహార్సల్స్ చేస్తుంటారు కాబట్టి ఓకే అలాగే మనందరి కోసం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశా గ్రూప్ పేరు రివెంజర్స్ అక్కడ ఏ అప్డేట్స్ ఉన్నా పోస్ట్ చేస్తా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అక్కడే అడగచ్చు అంతేగాని గుడ్ మార్నింగ్లు గుడ్ నైట్లు కుల్లి జోకులు డబ్ స్మాష్లు టిక్ టాక్లు దేవుడి ఫోటోలు పంపించి ఇది 10 మందికి పంపించకపోతే పాపం పుణ్యం అని చెత్త మెసేజ్లు పంపించారు నాకు చిరాకు మన ఫోకస్ ఎప్పుడు కూడా రివెంజ్ మీదే ఉంటల మీద కాదు ఓకే మై డియర్ రివెంజర్స్ ఒకరికొకరు ఆల్ ది బెస్ట్ చెప్పుకోండి ఏంటి మీరు స్లోగా అవతల చాలా బిల్డింగ్లు ఉన్నాయి ఏంటి స్లోగనా మీరు పోయింది తెలుస్తుంది మీరు పెట్టిన బుల్హార్దిన బాంబేలో బల్స్ అది లావ్ అయిపోయింది ఏంటి బామ్మ అలసిపోయినట్టునా ఇన్ని మెట్లకి రావద్దా బామ్మ నువ్వు బామ్మవు కాదు గాడ్జిల్లా నెక్స్ట్ బిల్డింగ్ నేను పోయాను అందరూ అన్ని కార్నర్లకి వెళ్ళి ఎదగండి ఏమైనా క్లూ దొరికిందంటే నాకు ఇమీడియట్గా అప్డేట్ చేయండి అప్పుడు షెర్లాక్ హోమ్స్ ఎంట్రీ ఇస్తాడు
ఇమీడియట్గా బయలుదేరండి. మీరు అటు వెళ్ళండి. పులిహార గారు అటు, ఇది వచ్చిందో నువ్వు అడ్జిల్ దగ్గరికి వెళ్ళకు, అసలే 14th ఫ్లోర్. మీరందరూ అన్ని కార్నర్లు చూసేసి మళ్ళీ వచ్చి ఇక్కడే వెయిట్ చేయండి, ఓకేనా? చాలా ఇష్టం. ఇది తన హ్యాండ్ రైటింగ్. పెన్సిల్ ఇది మా అబ్బాయిదే, వాడి కోసం నేనే కొన్నాను. బయట తిండి వాడికి పడదని రోజు క్యారేజ్ కట్టి పంపించేదాన్ని. శిల్పి చక్కని లేకపోతారు. ఏంటి బామ్మ మీకేం దొరకలేదా? సరిగ్గా చూడండి, మీవాడు ఏదో వదిలే ఉంటాడు. రివెంజ్ వదిలి వెళ్ళాడు. అబ్బో రివెంజ్. మీ క్యాష్, ఇంకా మిగతా సామాను ఖచ్చితంగా ఈ బిల్డింగ్లోనే ప్రాక్టీస్ చేశారు. చూసారా పెన్సిల్ తను తెలివితేటలతో ఎలా పట్టేశాడో? సో ఒక పని అయిపోయింది, మనం వెతుకుతున్న బిల్డింగ్ దొరికేసింది. పెన్సిల్ గారు, మనకు కావాల్సింది బిల్డింగ్ కాదు, హంతకుడు. స్టెప్ బై స్టెప్ అమ్మా, ఇప్పుడేగా బిల్డింగ్ దొరికింది, అప్పుడే హంతకుడు రివెంజ్ చంపేయాలంటే అలా. సీసీటీవీ ఫుటేజ్ సంపాదిస్తే ఈ రాబరీకి రిహార్సల్కి సంబంధించిన క్లూస్ మనకు దొరకచ్చు. ఈ బ్యాంక్ ఏటీఎం సీసీటీవీ ఫుటేజ్ అన్నింటికి కూడా ఒక అడ్మిన్ ఉంటాడు, వాడిని అడిగి మనం ఫుటేజ్ తెచ్చుకోవాలి. అయితే వెళ్ళి తీసుకొచ్చి అంత ఈజీ అనుకున్నా, పోలీస్ కంప్లైంట్లు పర్మిషన్ లెటర్లను సంవత్సరం తిప్పుతారు, అప్పటికి బామ్మగారు కూడా బకెట్ తినేస్తారు. బకెట్ అంటే ఏంటి? అది వీక్ అయిపోతారన్న. మరి ఇప్పుడు ఏం చేయాలి? స్ట్రైట్గా అడిగితే వాడివాడు. అలాగే ఈ ప్రపంచంలో ఎంతటి మగాడినైనా మాయ చేయగలిగే ఒకే ఒక్క పవర్ఫుల్ వెపన్, అమ్మాయి. నేను వెళ్తానులే. అమ్మాయి నీ కాన్సెప్ట్ అర్థమైనట్లేదు. వాడిని సెడ్యూస్ చేయాలి, మత్తుగా మాట్లాడి ముక్కులోకి దించాలి, ఫుటేజ్ లాగేయాలి. ఇప్పుడు చెప్పండి ఎవరెళ్తారు? చీచి, పెళ్లి కావాల్సిన పిల్లతో ఇలాంటి పాడు పనులు చేయిస్తావా? కావాలంటే కంప్లైంట్ ద్వారానే వెళ్దాం, ప్రియా మాత్రం వెళ్ళదు. సరే సరే, మీ రివెంజ్ మీ ఇష్టం, మధ్యలో నేనే మాట్లాడటానికి. బామ్మ నువ్వు ఒక బకెట్ రెడీ తీసుకో, పదండి వెళ్దాం, పదండి. నేను వెళ్తాను. నేను వెళ్తా. ఏయ్, గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. ఆ రైట్ సైడ్ కార్నర్. ఏం కాదులే అమ్మా. ప్రియా జాగ్రత్త అమ్మా. హలో ప్రియ గారు, పై బటన్ ఓపెన్. ఇదిగో. అరే తప్పదు మామ, హనీ ట్రాపింగ్ అని జోకర్ అనుకున్నారేంటి?
ఎక్స్క్యూజ్ మీ సార్. Yes, come in. Security officer Santur? Yes, I am Santur. Santur Senakkayala. Meeru? Na peru Priya. Kuchoni. Em kavali? Gachiboli road number 64 lo mee dokka ATM undi kada? 64 aa undi. Oh, 1.5 year back aa ATM mundu na bag dongatanam jarigindi. Ayyo. ఆ బ్యాగ్ లో నా పాస్పోర్ట్ ఉంది. అది దొరికితే నేను లండన్ కే వెళ్ళిపోవాలి. కొంచెం ఇంపార్టెంట్. సో మీ బాధ నాకు అర్థమైంది. దానికి ఒక ప్రొసీజర్ ఉంది. వి హావ్ ఎ ప్రోటోకాల్. మీరు ముందుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఒక ఫార్మల్ కంప్లైంట్ చేసి ఆ కంప్లైంట్ చేసిన కాపీని మీరు తీసుకో. పోలీస్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీరు ఫుటేజ్ ఇస్తే బాగుంటుందేమో. మన ఇద్దరం కలిసి కొంచెం మనసు పెడితే. సంతోష్ సార్, మళ్ళీ బల్బు పోయిందా? అవును మూర్తి. ఎక్కడైనా బల్బులు పాడైపోయినా గానీ ఇలా కనబడకుండా మాయమైపోవడం ఏంటి సార్? నేనే తబరి బోడి మొహం చూద్దామని ప్రతిరోజు ఆ బల్బులు తీసి ఇదిగో ఇందులో పెడుతుంటాను. చూడు 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 చూసుకో. వీడు బల్బు మొహం రోజుకు బల్బు మార్చలా చచ్చిపోతున్నాను. ఇదిగో నిదానంగా చెయ్యి, తొందర ఏమీ లేదు. టేక్ యూర్ ఓన్ టైం. ఎంత నిదానంగా అయితే మటుకు. నా విషయం కొంచెం ఆలోచిస్తే చెప్పాను కదా మేడం, కుదరదని. అంటే ఏ రకంగానూ కుదరదా? మచ్చుంటే మ్యారేజ్ చేయొచ్చు. గట్టిగా ఫిక్స్ చేయి. నిదానంగా. ఆ బల్బులు ఎక్కడున్నాయా? కథలో ఈ ట్విస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదే. ఇప్పుడు ఎవరు వెళ్తే మాత్రం ఎలా? పిచ్చాయండి, నేను అసలు బాబా మీరు చెప్పండి, నేను సస్తా చేయండి. పిచ్చా ఎవరిని పట్టుకుని ఏమడుగుతున్నారు? మా ఇంట వంటలు ఇలాంటి అని. నిన్ను నమ్ముకున్నా మేము. సరే నేను వెళ్తాను. నేను వెళ్తాను. తప్పుకో. లోపల నాకేం జరిగితే మీ అందరి పేర్లు రాసి చచ్చిపోతా. హలో పెన్సిల్ గారు, పై బటన్ ఓపెన్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, ఏం కావాలి? అదే ఇందాక వచ్చిన అమ్మాయి నాకు ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్? చేసే అమ్మాయిలు ఎవరు ప్రేమిస్తారా? సరే ఎందుకు వచ్చారు అంటే, నేను అమ్మాయిని ప్రేమించట్లేదు కానీ తను నన్ను ప్రేమిస్తుంది. తను ఎలా వదిలించుకోవాలో తెలియట్లేదు. ప్రిటీ గర్ల్స్. మీరు కనుక ఫుటేజ్ ఇప్పిస్తే తనకి ఆ బ్యాగ్ దొరికి లండన్ తిరిగి వెళ్ళిపోతుంది. అప్పుడు నేను ఫ్రీ బర్డ్ అయిపోతాను. ఊప్స్, నైస్ ప్లాన్. సో కొంచెం లేట్ అవుతుంది, మీరు త్వరగా ఫుటేజ్ ఇస్తే బయలుదేరిపోతాను. ఓ, వెరీ సాఫ్ట్ హ్యాండ్స్ యు గాట్. ఏ మాయిశ్చరైజర్ వాడతారు? డఫ్ గార్నియర్? అదే నేను కూడా. హైదరాబాద్లో ఎక్కడుంటారు? కాచిగూడ. అక్కడే. నేను అక్కడే. ఊప్స్. మీ ఫోన్ నంబర్ ఇస్తే టచ్లో ఉంటాను. 915-981-0909. అదే అది నా నంబరే. ఊప్స్. ఆ నంబర్కి మిస్డ్ కాల్ ఇస్తానన్నాను. ఎన్ని మంత్స్ ఫుటేజ్ కావాలి? సెవెంత్ ఆగస్ట్ 2018 ముందు. సిక్స్ మంత్స్ ఫుటేజ్ కావాలి.
ఇంపాసిబుల్, ఏమీ కనపట్టలేదు. ఇలా గుర్తుపట్టడం చాలా కష్టం. ఎవరో ఐదుగురు ఉన్నారని తెలుస్తుంది కానీ వాళ్ళు మీ వాళ్ళ కాదని చెప్పడం కష్టం. పోనీ బాడీ లాంగ్వేజ్ బట్టి తను అవినాష్ మా అబ్బాయి. నాన్న? మా అన్నయ్య. అలాస్ మీ మనడు? అందరూ ఒక బ్యాగే, మా వాడు మాత్రం మూడు బ్యాగులు మోస్తున్నాడు. మీ వల్ల ఎవరికైనా ఎడం చేతి రాసే అలవాటు ఉందా? మనం వెతుకుతున్న ఆరో వాడు దొంగతనానికి ముందు రోజే అంబులెన్స్ కలర్ మార్చి పోలీసులను తప్పుదారి పట్టించారనమాట. ఎస్తో స్టార్ట్ అవుతున్న హాస్పిటల్ పేరేదో ఉంది. ఈ లోగో కూడా ఇక్కడ చూస్తున్నాం. స్వస్థ్ రైట్, స్వస్థ్ కేర్ హాస్పిటల్. ఆయన ఆఫ్టర్ ఆల్ అంబులెన్స్ డ్రైవర్ని నన్ను ఇంటర్వ్యూ చేయండి సార్. అంటే మా టాపిక్ ఇదే సార్. అంబులెన్స్ డ్రైవర్స్ ఇంకా వాళ్ళ లైఫ్ గురించి చెప్పండి. అంబులెన్స్ డ్రైవర్స్ కి జీతం ఎంత ఉంటుంది? 10 సంవత్సరాల నుంచి కష్టపడుతుంటే 15,000 ఇస్తున్నారు సార్. ఇంతకీ మీ జీతం ఎంత ఉంటుంది సార్? అంటే నేను చాలా సీనియర్ రిపోర్టర్ కదా, 3 లక్షలు 3 లక్షలు. 3 లక్షలా? మీలా 3 లక్షలు జీతం ఉంటే మా చెల్లి పెళ్లి బ్రహ్మాండంగా చేద్దాం సార్. నెల రోజుల్లో మా చెల్లి పెళ్లి సార్. మా చుట్టాలంతా దరిద్రులు సార్. పెళ్ళికి వచ్చి మెక్కిపోవడం తప్ప ఒక పైసా చదివింపు సార్. నా ఇంటర్వ్యూ గురించి మాట్లాడుతున్నావా? సారీ సార్, ఎమోషన్ అయ్యింది. మీ డ్రైవర్స్లో ఏదన్నా ఇన్స్పైరింగ్ స్టోరీ ఉందా? ఇన్స్పైరింగ్ అంటే? అంటే ఈ మధ్య బాగా డబ్బులు వచ్చి కొత్త కారు కొనుక్కొని సొంత ఇల్లు కొనుక్కొని సెటిల్ అయిపోయిన డ్రైవర్ సార్ అని ఉన్నారా? ఎందుకు లేడు, మా వాడుకున్నాడు. ఎవరు? రికార్డ్ వెనక చూడండి. వెనక సార్? మీ వెనక సార్? మా దేవ్ 1 సంవత్సరం క్రితం వరకు నాతో పాటు ఇక్కడే డ్రైవర్కి పనిచేశాడు. ఇప్పుడు కోట్ల గదిపతి. అంబులెన్స్ డ్రైవింగ్లో వాడిది 100% ట్రాక్ రికార్డ్ సార్. ఇంతవరకు ఏ ఒక్క పేషెంటు కూడా వాడి అంబులెన్స్లో చనిపోయింది లేదు సార్. అంతమంది దీవెనలు ఎక్కడ పోతాయి సార్? సార్ నా గురించి కాదు సార్, వాడి గురించి రాయండి. ఇప్పుడు మా వాడు ఇండియాలో 1 రేసర్ సార్. So let's welcome the sportsman of the year 2018, Mr. Dev. Welcome, Mr. Dev. Thank you. Please have a seat. Dev, me driving lone kaadu, me career graph lone magical speed undi. Sarigga samacharam kritam meeru oka sadharana ambulance driver and ivala India's number 1 racer, youth icon and what not. ఒక కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీ స్టేటస్కి చేరుకున్నారు. మీ ఇన్స్పిరేషనల్ స్టోరీ వినాలని చెప్పి మా ఆడియన్స్ అంతా ఎంతో వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ టెల్ us. ఏముందండి, ఆ భగవంతుడి దీవెనలు, మా అమ్మ నాన్నల ఆశీస్సులు, ఇదిగో నా ఫ్యాన్స్, వాళ్ళ అభిమానం. కమ్ ఆన్, కానీ ఒక సక్సెస్ వెనకాల బోల్డ్ అంత స్ట్రగుల్ ఉంటుంది. మీ సక్సెస్ని మేము చూసాం, దాని వెనకుండే మీ స్ట్రగుల్ గురించి చెప్పండి. అసలు మీకు రేసింగ్లో ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది, ఎప్పటి నుంచి? పుట్టినప్పటి నుంచి. నా చిన్నప్పుడు మా అమ్మ అనేది 7వ నెలలోనే పుట్టేశావు, నీకు స్పీడ్ ఎక్కువ రా అని. ఈ స్పీడు, ఈ వేగం రిహార్సల్స్ వల్ల, ప్రాక్టీస్ వల్ల వచ్చింది కాదు. ఐఎమ్ బోర్న్ విత్ ది స్పీడ్, ఇట్స్ దేర్ ఇన్ మై బ్లడ్. వేగం అనేది నా రక్తంలోనే ఉంది. అస్సలక్కలేదు, నాకింకా కావాలి. 10-20 ఇంకొక 10 నిమిషాల్లో వైన్ షాప్లన్నీ బంద్. ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే 1 గంట పట్టిద్ది. ఇప్పుడు ఎలా రా? నేను తీసుకొస్తాను, కార్ కేసు ఇవ్వండి. కార్ తీయడానికి 5 నిమిషాలు పడుతుంది.
ఎలా? వాడు తెస్తాడ్రా 1000 రూపాయ బెట్. 1000 రూపాయ దేతం లేలు. ఇదిగో 9 నిమిషాల్లో ఎలారా? డబ్బు లేవు ఇవ్వరా. లేలేవు. దేవా నువ్వు ఇండియా కాబోయే నంబర్ వన్ రేసర్ విరా సచిన్, క్రికెట్ కి గాడ్. కానీ నా దేవా, ఒక రేస్ కార్ కాస్ట్ ఎంతో తెలుసా? 3 కోట్లు. ఒక రేస్ క్లబ్ స్టార్ట్ చేయాలంటే ఎంతో తెలుసా? 150 కోట్లు. ఏం చేస్తూ వస్తుందరా నాకు అంత డబ్బు? అరే మనలాంటి పేదోళ్ళకి అంత పెద్ద కోరికలు ఉండకూడదురా. అవన్నీ డబ్బున్నోళ్ళకి. రై నువ్వెంత గింజుకున్నా నీ జీవితంలో రేసర్ కాలేవురా. వదిలే. నాకున్న ఒకే ఒక్క కళ రేసర్ అవ్వాలని. దాన్ని నా నుంచి లాగేసుకోవాలని ట్రై చేయకున్నా. అది కాదురా, అందరు వాళ్ళ కొడుకుల కోసం ఎంతో చేస్తున్నారు. నేను పుట్టినప్పటి నుండి నేను అడిగింది ఏది చేయలేదు. అమ్మ కూడా లేదు. నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు. చెప్పు నీకోసం ఏం చేయాలో. ఏం చేయమంటే అది చేస్తానరా. చచ్చిపోనన్న. 60 సంవత్సరాలు నాకెందుకు ఉపయోగం లేకుండా బతికా. ఇంకెన్ని రోజులు బతుకుతావు? చూసానన్న నీ ఇన్సూరెన్స్ కాగితాలు. 1 లక్ష రూపాయలకి ఇన్సూరెన్స్ చేసుకున్నావు కదా. కొత్త బైక్ కావాలన్న. ప్లీజ్ నాన్న చచ్చిపో. అన్ఫార్చునేట్లీ గుండెపోటుతో నాన్న కూడా చనిపోయాడు. నాకు అన్ని నాన్నే. అమ్మలేని లోటు తెలియకుండా పెంచాడు. నా కోసం తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసిన నాన్న నా సక్సెస్ని చూడకుండానే వెళ్ళిపోయాడు. ఆ బాధలో నుంచి బయటికి రావడానికి నాకు చాలా టైం పట్టింది. రే దేవా, మొత్తం ఇన్సూరెన్స్ డబ్బులన్నీ బైక్కి పెట్టేశావు. జాబ్ లేదు, అసలు ఏం చేద్దామనరా? రే ఇప్పటికైనా నా మాట విని అంబులెన్స్ డ్రైవర్గా జాబ్లో జాయిన్ అవ్వు. రే నేను రేసర్ అవ్వాలనుకుంటున్నా, డ్రైవర్ని కాదు. రే అంబులెన్స్ డ్రైవర్ అంటే అది ఇంచుమించు రేసర్ కింద లెక్కరా. ఎంత స్పీడ్కి వెళ్ళినా అడిగే వాళ్ళే ఉండరు. అసలు స్పీడ్గా వెళ్ళడమే అంబులెన్స్ డ్రైవర్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్. పేషెంట్ని అంబులెన్స్లో ఎక్కించుకున్న మరుక్షణమే నా రేస్ మొదలయ్యేది. ఆ పేషెంట్ని ప్రాణాలతో హాస్పిటల్కి తీసుకొస్తే నేను రేస్ గెలిచినట్టు లేదా ఓడిపోయినట్టు. గెస్ వాట్, ఏ ఒక్క రేసు నేను ఓడిపోలేదు. ఐ హ్యావ్ వన్ ఆల్ మై బ్లడీ రేసెస్. అన్నా టైంకి తీసుకొచ్చి మా నాన్నగారిని కాపాడారు, చాలా థ్యాంక్స్ అన్నా. ఒకసారి నాన్నగారు మిమ్మల్ని కలుస్తానంటున్నారు, లోపలికి వస్తారా? ఇప్పుడు లోపలికి వస్తున్నామని చూసారా? ఒక డ్రైవర్ గురించి మీకు చెప్తున్నాను కదా, అది వేడే. నిన్న రాత్రి పోలీస్ స్టేషన్ నుంచి బ్యాంక్ డ్రైవ్ చేసుకుంటూ వస్తే 20 మినిట్స్ పట్టింది. అలామ్ యాక్టివేట్ అయినప్పటి నుంచి వ్యాన్లో డబ్బు లోడ్ చేయడానికి మనకి 20 మినిట్స్ కావాలి. ఈలోపు పోలీసులు అక్కడికి వచ్చేస్తారు. వాళ్ళ నుండి ఎస్కేప్ అవ్వాలంటే ఫాస్ట్గా డ్రైవ్ చేసేవాడు ఒకటి కావాలి. వీడిని చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, అమేజింగ్ డ్రైవర్. మనకి వీడైతేనే కరెక్ట్. బ్యాంక్లో ఉన్న డబ్బుకి ఎప్పుడూ ఇన్సూరెన్స్ ఉంటుంది. అకౌంట్ హోల్డర్కి ఏమాత్రం ప్రాబ్లం ఉండదు. ఇన్సూరెన్స్ కంపెనీ మనీ కవర్ చేస్తుంది. ఓకే అయితే చెప్పు, నీకు ఈక్వల్ షేర్ ఇస్తాం. అసలు మొత్తం ఎంత ఉంటుంది? 300 కోట్లు ఉండొచ్చు. నేను డ్రైవ్ చేస్తాను.
What an inspiring story. Thank you so much for motivating all of us. Hey, ayyo babu. Le. Grab a popcorn. Seema kocham anukunava? Pencil. తను చెప్పే కథ వింటుంటే నీకేమనిపిస్తుంది? కథే అనిపిస్తుంది. మనం వెతుకుతున్నవాడు వీడేనంటావా? ఫుటేజ్ లో చూసినవాడంత హైటే ఉన్నాడు. బాడీ లాంగ్వేజ్ కూడా అలాగే ఉంది. కానీ ఇంకా ఎందుకో డౌట్. నాకు కన్ఫర్మ్ అయిపోయింది. ఫినిషింగ్ టచ్ ఇస్తా. చెప్తాను. కథలు చెప్పి బాగా కలిసిపోయినట్టున్నారు. అదే సార్, మీ లైఫ్ స్టోరీ చెప్పి టైడ్ అయిపోయినట్టున్నారు. ఆటోగ్రాఫ్ బిగ్ ఫ్యాన్ సార్. సార్ ఏం లేదు, ఫ్యాన్ ఒకరు ఆటోగ్రాఫ్ అడుగుతున్నారు. థ్యాంక్ యూ సార్. సార్ యుద్ధానికి సిద్ధంగా అండి. సమర సంకం నేను మిస్టర్ దేవ్, ఇండియాస్ నంబర్ వన్ రేసర్. ఇది ప్రపంచానికి తెలిసిన నిజం. అతి దారుణంగా ఐదుగురిని చంపేసిన కిరాతకుడు. ఇది మనకి మాత్రమే తెలిసిన నిజం. వాడు డ్రైవర్ కాదు బామ్మ, సెలబ్రిటీ. వాడిని చంపడం అంత ఈజీ కాదు. పైగా వాడు ఇప్పుడు సిటీలో వెళ్ళాడు. ఏదో యాడ్ షూట్కి యూరోప్ వెళ్ళాడంట. వచ్చే బుధవారం దాకా తిరిగి రాడు. అప్పటి వరకు మనం ఏం చేయాలి? మనం ఆరుగురం కలిసి బై మిస్టేక్ అండి, సారీ. మన ఆరుగురం కూడా ఐదుగురే ఉన్నామంటే. చిన్ను ఎక్కడా? చిన్ను 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 చిన్న రివెంజ్ క్లాస్ బంకొట్టి ఇక్కడేం చేస్తున్నావు? ఏడుస్తున్నావా? వాళ్ళు ఎవరైనా ఏమైనా అన్నారా? నాకు చెప్పు, నేను చూసుకుంటా. మరి ఏంటి దాస్తున్నావు దొంగ? హ్యాపీ బర్త్డే చిన్ను. 12 జూన్ 2018 లాస్ట్ ఇయర్ బర్త్డే కిచెన్ కాడా. ఈరోజు నీ బర్త్డేయా? హ్యాపీ బర్త్డే చిన్ను. అయ్యయ్యో, ఎవరికి తెలీదే. పిఎస్, ప్రతి సంవత్సరం నీకు ఇచ్చే బర్త్డే గిఫ్ట్ బ్యాగ్ లో పెట్టాను. లవ్ యూ నాన్న. నాన్న ఇచ్చే బర్త్డే గిఫ్ట్ మిస్ అవుతున్నావా? స్వాతి, ప్రియా, చిన్ను ఇక్కడే ఉంది. చిన్ను, ఈరోజు చిన్ను పుట్టినరోజు. ఏం చేస్తున్నారు మీరంతా తెలుసుకోకుండా? ఆగండి, ఈరోజు ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్. కానీ విని ఎరగని రేంజ్ లో మనం చిన్ను బర్త్డే సెలబ్రేట్ చేయాలి. ఓకే స్వాతి, నువ్వు ఇటల్ కేక్ తీసుకొచ్చాయి. ప్రియా, నువ్వు అటల్ డెకరేషన్స్. హలో, అటల్ అంటే అటల్ పోటానా? అటు బాల్కనీ ఉంది, దూకేస్తావా? రోలో సవా లక్షణం ఇటెల్లు. బామ్మ, నువ్వు వరలక్ష్మి గారు కలిసి అద్దరిపోయే. అందరికి పులిహోర కలిపేయమంటావా? మీకు అదన్నా, అది మాత్రం కలపకండి. ఈ రోజు అయినా కమ్మగా బిర్యానీ తిందాం. మీ ఇద్దరు ఇలా పనిలో ఉండండి. పుట్టినప్పుడు మాత్రం ఏడవాలి, తర్వాత పుట్టినోళ్ళు అన్నిటికీ నవ్వుతూనే ఉండాలి. ఇప్పుడు నాన్న హెవెన్లో బిజీగా ఉంటాడు కదా, దేవుడితో ఎన్ని పనులు. అందుకే మనం అర్జెంటుగా ఒక పని చేయాలి. రెడీయా?
మ్యాజిక్ బెలూన్ ఇప్పుడు దీనిపై కదలగానే స్వర్గానికి వెళ్ళిపోతుంది. స్వర్గం అంటే నాన్న దగ్గరికి. నాన్న ఇది చూసిన వెంటనే అయ్యో ఈరోజు చిన్న బర్త్డే నేను గిఫ్ట్ పంపించలేదని గుర్తొచ్చి ఇమీడియట్గా పంపించేస్తాడు. పైకొల్లే సిచ్యువేషన్కి పర్ఫెక్ట్గా సూట్ అయ్యే క్లైమేట్. ఒక దుర్మార్గుడికి చావు దగ్గర పడుతున్న టైంలో వాతావరణం ఇలా గంభీరంగా మారిపోతుంది. ఆకాశం ఊరుముతుంది, సముద్రం పొంగుతుంది, కొరక వినపడుతుంది. కొరకండి. యూ ఇరిటేటింగ్ ఇర్రెస్పాన్సిబుల్ రేంజర్స్. లేకండి బామా. ఏమైందా? బాగా మెక్కి పనిచేసే టైంలో నిద్రపోతున్నారు. ఏమిటి చూడండి, ఇంకా పడుకునే ఉంది. హలో వరలక్ష్మి గారు, వరలక్ష్మి గారు. ఎవరైనా పులిహోర తింటారా? తిండ్రా? మీతో నా వాళ్ళ కాదు, మీతో నా వాళ్ళ కాదు. నా వాళ్ళని మార్నింగ్ టైం ఫాలో చేయొచ్చు కదా, రాత్రి పూట ఎందుకు? నీకు ముందే చెప్పాను, వాడు వచ్చినప్పటి నుంచి 24/7 వాడి యాక్టివిటీస్ మనందరం అబ్జర్వ్ చేస్తూ ఉండాలని. అరాచకాలు అక్రమాలు చేసే వాళ్ళు అర్ధరాత్రి పూటే తిరుగుతారు. నా బుక్లో క్లియర్ రాసా కదా. పెన్సిల్ చూడు. వాడు 14th ఫ్లోర్ లో ఆగలేదు, 15th ఫ్లోర్ వరకు వెళ్ళిపోయాడు. చీకటి కదా, పొరపాటు పడి ఉంటాడు. పొరపాటు పడింది మనం, వాడింది పొరపాటు పడతాడు. 100 సార్లు ఎక్కుంటాడు. 14th ఫ్లోర్ లోనే అయిపోయి తప్పు చేసాం, 15th లో ఏముందో చూడాల్సిందే. ఇప్పుడు ఏం చేద్దాం? వాడు వెళ్ళేదాకా ఇక్కడే వెయిట్ చేసి వాడిని చుట్టుముట్టేద్దాం. చుట్టుముట్టేసి ఇక్కడే వాడిని సమాధి చేస్తా నేను. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడ దొరికింది మీకు? 7 నుంచి నా దగ్గరే ఉంది. ఇదేనా? ఇందాక నుంచి గుచ్చుకుంటుంది నాకు. వెళ్ళి ఇప్పుడే వాడిని చంపేస్తాను, నా రివెంజ్ తీర్చుకుంటాను. ప్లానింగ్ లేకుండా, ప్రిపరేషన్ లేకుండా వెళ్ళి చంపేస్తే మనందరం జైల్లోనే. అయ్యో, జైలు బట్టలు మేము ఓకే, మిమ్మల్ని ఊహించుకోవడం కొంచెం కష్టంగా. జీబ్రా ఎలా ఉంటావు బామ్మా? బామ్మ నా మాట అలా వదిలి పెట్టేసి. ఇక్కడ మాత్రం పెట్టకు, నా దగ్గర పెడతా. వదిలేసాడు, వచ్చేదాకా ఇక్కడే ఉండే. కార్లో కూర్చోవచ్చు కదా. ఇక్కడే ఆగిపోయింది. ఇక్కడ నుంచి నేను చేస్తుంటాడు. సిగరెట్లు ఇక్కడ నుంచి అంతా దేవ్ లెఫ్ట్ అంటారు కదా, అంటే ఇట్లేవేంటి? నిలబడతా ఉంటాడు.
దగ్గరలో ఉంది. అక్కడ రాడ్ కనపడింది, అర్జెంట్గా తీసుకురా. ఇది పట్టుకోండి. Avenger, get ready. Game starts now. Dev, 9:30 ayindi already. Aithe manam chesina BMW Zeus ad launch ivala. 1 hour lo akkada undali. మర్చిపోయాను మాత్రం చెప్పద్దేవ్. సరే వస్తున్నా. మాస్కా లే లో మాస్కా, టాలీవుడ్ కే మషూర్ స్టారోం కి మాస్కా, ఏక్ సే బఢ్కర్ ఏక్, బస్ ముహ్ పే లగో ఔర్ బన్ జావ్ అప్నీ ఫేవరెట్ హీరో. మాస్కా లేతే సాహబ్, మెగా స్టార్ కా హై, సూపర్ స్టార్ కా హై, పవర్ స్టార్ కా హై, రెబల్ స్టార్ కా హై, జో భీ చాహియే బస్ నామ్ బోలో ఆప్. ఏహ్ నక్కో నహీ హోనా. अच्छा तो फिर ये ले लो, कॉम्प्लीमेंट्री है मेरे तरफ से. आज का धंधा तो बैंगन में मिल गया. मास्क का ले लो. पंजा गुट्टलो बैंक दोपड़ी 300 కోట్లు అపహరణ. अरे వీడెవడో సేమ్ టు సేమ్ నీలాగే బ్యాంక్ రాబరీ చేశాడు. డేట్ చూడండి, 7th August 2018. షిట్, ఇది 1 ఇయర్ క్రితం పేపర్. అంటే ఇది నువ్వు చేసిన రాబరీయే. Welcome, sir. This way. Excuse me. Please. Please move. Excuse me. Side, please. Side. Yeah. Please. Side, please. Side. Jaragandi. Excuse me. Yeah, yeah. Please. Padandi, padandi. Ah, padandi, padandi. Revengers, ready. Huh? Revengers? Revengers? అన్ని ఛానల్స్ వస్తున్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరమ్మా నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆ ఏడు ఏడు ఏడు. మీ అమ్మ నాన్న ఎక్కడ? ఆ వన్ సెకండ్ వన్ సెకండ్ వన్ సెకండ్. హలో సెక్యూరిటీ, సెక్యూరిటీ. వీళ్ళు ఎప్పుడు రెస్పాండ్ అయితే అవరు. ఏడవకమ్మా ఏడవకమ్మా, నేను ఉన్నాను కదా. మీ అమ్మ నాన్న ఎటువైపు వెళ్ళారో చెప్తావా? ఓ అటేలేరా, నేను తీసుకెళ్తా, నేను తీసుకెళ్తాను, నేను తీసుకెళ్తా. వెరీ క్యూట్ గర్ల్. ఎక్కువ టైం లేదు, వాడు వచ్చేలోపు అయిపోవాలి. ఫాస్ట్ ఫాస్ట్. హలో హలో, ఎవరు మీరు? లోపలికి ఎందుకు వచ్చారు?
ఇక్కడ ఏం చేస్తున్నారు? హలో సెక్యూరిటీ, గేవ్ రూమ్ లో ఇద్దరు అన్నోన్ పర్సన్స్ వచ్చారు, మీరు అర్జెంట్ గా. ఓ, ఈ పాపకి అమ్మ నాన్న మీరేనా? అవును, మమ్మీ డాడీ. మమ్మీ డాడీ? ఏంటమ్మా, చిన్న పాపని ఇలా వదిలేస్తే ఇలా చూసుకోవాలి కదా? ఏంటి చిన్ను, ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఆ దేవుడి దయవల్ల నువ్వు మళ్ళీ మాకు దొరికావు, అందరం ఒకటయ్యాం. అవును, మీ అమ్మ నేను ఎన్ని నిద్రలేని రాత్రులు ఎన్ని స్టంట్లు చేస్తే పుట్టావో తెలుసా? ఏ ప్రియా, నువ్వే ఇంగ్లీష్ లో మమ్మీ డాడీని నొక్కి మరీ చెప్పావు. ఫ్లో కాదు, ఫీలింగ్స్. నువ్వు లోపల లోపల నా మీద పెంచుకున్న ఫీలింగ్స్ ఎందుకు ఆపాలి? నేను అందగాడిని, క్రీమ్లు వాడను, స్ప్రేలు కొట్టను, జిమ్కి వెళ్ళను, అంతా నాచురల్. అంత మాత్రం లవ్ లో పడిపోతారా? నువ్వు నీ కొంగుకు ముడేద్దాం ట్రై చేయకు. Stop this relationship dramas. Concentrate on your baga. You can each no love revenge. Only baga. 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 Experience the devil within you. We're extremely sorry, sir. This is a technical problem. Okay, 2 minutes. I'm not feeling well. I'm leaving. Rasul, to matter go ne. Don't worry. Nen anta chusukuntanu. I'll come back. Okay, sir. Meeru pettukondi. Nen teeskraledu. Ha. Intlo odilesicham. Dev. బిల్డింగ్ వాళ్ళకి దొరికిందని ఎవరో నాకు అర్థం ఇలా చెప్తున్నారు. పెన్సిల్ వాడు మనల్నే చూస్తున్నాడు. చూస్తున్నాడు సరే, మనం అని తెలియాలిగా. రెడీ రివెంజర్స్? రెడీ. 3, 2, 1. ఈ
ఎప్పుడు టెన్షన్తో సస్తాడు వాళ్ళు ఎవరై ఉంటారా అని. ఆడి దగ్గర బైనాక్లర్స్ లేవు కదా. 2, 4, 6, 9, 11, 13, 14 ఫ్లోర్స్. బామ్మా భయపడి పరిగెడుతున్నాడు. పరిగెడుతున్నాడు సరే, భయపడుతున్నట్టు లేడే. మనం 14th ఫ్లోర్లో ఉన్నాం, బామ్మ కూడా మనతోనే ఉంది. వాడు మన వైపే వస్తున్నాడు. భయపడిపోయింది. ఇప్పుడు పర్వాలేదు, మళ్ళీ ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోండి, ఉంటాను. చిన్ను చిన్ను కళ్ళు తెరమ్మా, బామ్మని చూడవే చిన్ను. ఫూలిష్గా బిహేవ్ చేశాను, ఏమీ ఆలోచించకుండా మీ అందరినీ రిస్క్లో పెట్టాను, సారీ బామ్మ. ఇందులో నీ తప్పేం లేదు, ఇదంతా మొదటింది నేను. మీ అందరి ప్రాణాలకు ఏదైనా ఆపద వస్తే దానికి కారణం నేనవుతాను. ఆపేద్దాం, వద్దు ఆపేద్దాం, ఈ పగ మనకొద్దు ఆపేద్దాం. ఏంటి బామ్మ, నీ వల్లే కదా ఇక్కడి వరకు వచ్చాం. ఇప్పుడు నువ్వే వదిలేస్తానంటే ఈ రివెంజ్ ఇక్కడితోనే ఆగిపోతుంది. బామ్మ చెప్పింది నిజం, దేవుడు దయవల్ల పాపకేం కాలేదు. ఈ పగలు ఇవన్నీ ఇక్కడితోనే ఆపేద్దాం. అసలు వాళ్ళు దొంగతనం చేయబట్టే కదా మనకిదంతా. మనల్ని ప్రేమించి మన గురించి నిజంగానే ఆలోచించిన వాళ్ళైతే ఇలాంటి పని చేసుండే వాళ్ళు కాదు. ఎవరికోసం చేసినట్టు తెలీదు. నాకు తెలుసు మీ వాళ్ళు ఎందుకు దొంగతనం చేయాల్సి వచ్చిందో. నాకు తెలుసు, ఒకరితో ఒకరికి సంబంధం లేని 5 వ్యక్తులు, సిటీలో వేరు వేరు ప్లేసుల్లో ఉంటున్న వాళ్ళు, ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు. ఎందుకు కలిశారు, ఎక్కడ కలిశారు, దొంగతనం ఎందుకు చేయాల్సి వచ్చింది, వాళ్ళకి దేవేలా పరిచయం, ఇలాంటి డౌట్లు నాకు ఫస్ట్ నుంచి ఉండేవి.
స్వస్కేర్ హాస్పిటల్లో మీ అబ్బాయికి రాసి ఇచ్చిన మందుల చీటి మనం వెళ్ళినప్పుడు బిల్డింగ్లో దొరికింది. ప్రిస్క్రిప్షన్ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాను, ఎంక్వైరీ చేశాను. అప్పుడు తెలిసింది నిజం. మీ వాళ్ళు చనిపోయే ముందు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన క్యాన్సర్తో సఫర్ అవుతున్నారు. వాళ్ళందరూ ఫస్ట్ టైం కలిసింది సేమ్ హాస్పిటల్లోనే. ఇంకొన్ని నెలలు మించి బతకరని వాళ్ళు తెలుసుకున్నారు. మీరేమైపోతారో అని భయపడ్డారు. వాళ్ళ సమస్య గురించి ఆలోచించడం మానేసి మీ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. నేను చచ్చిపోతే మా బామ్మ ఇబ్బంది పడకూడదు, నాకేమన్నా అయితే మా అమ్మ కష్టపడకూడదు, నా చెల్లెలు బాగా చదువుకోవాలి, హ్యాపీగా ఉండాలి. నా కూతురు నేను ప్రేమించిన వ్యక్తి. ఎవరూ పేదరికంతో బాధపడకూడదు అనుకున్నారు. డబ్బు ఉంటే మీ ఫ్యూచర్ సేఫ్ అనుకున్నారు. దొంగతనం ప్లాన్ చేశారు. అదే హాస్పిటల్లో దేవుని కలిశారు. అంటే ఇదంతా నీకు ముందే తెలుసా? మాకెందుకు చెప్పలేదు? మీకు తెలియకూడదనే కదా. వాళ్ళు ఇదంతా చేసింది, వాళ్ళ నిర్ణయాన్ని గౌరవించాను. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? బామ్మ అమ్మ రివెంజ్ ఆపేద్దాం అంటున్నారు. అసలు రివెంజ్ లేకపోతే నాతో మీకేం పని ఉండదు కదా. ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు, మళ్ళీ అనాథన అయిపోతాను. బామ్మ నోరు మొయ్యరా, ఏం మాటలు ఇవన్నీ? నేను వదిలి మేమంతా ఎక్కడికి వెళ్తావురా? మాకంటూ ఎవరున్నారా? ఎవరు లేరు. మేము ఎక్కడికి వెళ్ళం? దోమల బ్యాటుతో కొట్టి తరిమినా కూడా వెళ్ళం. ఐదుగురు ఆడవాళ్ళు, వాళ్ళతో ఒకడు కరెక్ట్గా దొరికిపోయారనుకునే టైంకి ఫైర్ అలారం బ్రేక్ చేశారు. ఖచ్చితంగా డబ్బంతా వాళ్ళ దగ్గరే ఉంది. నా స్కెడ్యూల్స్ అన్ని క్యాన్సిల్ చేయి. వాళ్ళెవరో నాకు తెలియాలి. కానీ అలా దేవు, వాళ్ళందరినీ ఎక్కడ వెతుకుతాం? వాళ్ళకు సంబంధించి మన దగ్గర ఒకట్లు కూడా లేదు. రసూల్ ఏంటి? ఖచ్చితంగా ఏటీఎం ఫుటేజ్ తీసుకెళ్ళింది వీడేనా? ఆయనే సార్. ఈ ఇమేజ్ని స్క్రీన్ షాట్ తీ, గూగుల్ ఇమేజ్లో సెర్చ్ చేయి, అడ్రస్ చెక్ చేయి. ఓకే సార్. ప్రవాహ పావిట స్థలే గలే బలం వ్యలంబితాంభుజంగ తుంగ మాలికాం డమట్ట మట్ట మట్ట మన్ని నాద వడ్డ మర్వయం చకార చండ తాండవం తనూతు న శివం 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 చనాటవి శివం ప్రవాహ పా శివం శలే బలం శివం భుజంగ తుం శివం చటాటవి శివం ప్రవాహ పా శివం. ఎవరే తలుపుల కొట్టుకు? చాలా తెలివిగా ప్లాన్ చేసినాను కనిపెట్టారు కదా. ఆ మాత్రం తెలివితేటలు నాకు లేవా, నేను కనిపెట్టలేను అనుకున్నారా? ఎక్కడాడు మిగతా వాళ్ళు? ఎక్కడా?
ఏ ముసల్దానా, పొగలాగే పగ కూడా ఆరోగ్యానికి హానికరం. జటాటవీ గల జల ప్రవాహ పావిత స్థలే గలే వలంబ్య లంబితాంభుజంగ తుంగ మాలికాం డమట్ట మట్ట మట్ట మల్లి నాద వడ్డ మర్వయం చకార చండ తాండవం తనోతు న శివం 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 శివం. ఇంత అందం అనవసరంగా వేస్ట్ అయిపోతుంది. వాడు చాలా ఇంటెలిజెంట్, తలుచుకుంటే మన ఇట్టే పెట్టేస్తాడు. లేట్ చేయకూడదు, అర్జెంట్గా వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసేయాలి. యాషెస్కి ఇది జరగచ్చు తెలుసా? అవునవును, నువ్వు టైప్ చేసినట్టే జరుగుతుంది. మా బాబే ఎంత జాలిగుండో, ప్రియాని కాల్చేటప్పుడు మాత్రం ఆగిపోయాడు చూసారా. ఎందుకు ఆగడమ్మా, వయస్సు, అమ్మాయి అందంగా ఉంది, ఆగుతాడు కాల్చడు. అది కుక్కర్ కట్టేయాలి. ఏంటి బమ్మా నువ్వు, మీ అందరి కోసం నేను ఎంత చేశాను, కొంచెం కూడా హెల్ప్ చేయకుండా ఇరికిచ్చేస్తున్నారు. ఇదిగో మేము సహాయం చేస్తున్నాం, నీకు అర్థం కావట్లా. నీ తాపత్రయం మాకు అర్థమైంది, దానికే అర్థమైంది కాబట్టి కుక్కర్ పక్కర ఉంటే అటు పక్క వెళ్ళింది. అది ఏంటంటే నేను చెప్తున్నా, అది కాదు, సీసీటీవీ ఫుటేజ్ అర్జెంటుగా వెళ్ళి డిలీట్ చేయాలి ఇప్పుడు. ఊప్స్, సంతూర్గాడు అలిగాడు. బొంగమ్మతి పెట్టుకున్నాను. ఏమేం సంతూర్, ఎన్ని కాల్స్ చేశాను, ఎన్ని మెసేజెస్ చేశాను, ఒక్కదానికైనా రిప్లై ఇచ్చావా? ఇట్ హర్ట్స్. రిప్లై ఇచ్చే పొజిషన్లో నేను లేను. ఏమైంది? ఒక నెల రోజుల నుంచి నన్ను ఒకడు ఫాలో అవుతున్నాడు. హూప్స్, ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి కమిట్మెంట్ ఏమని అడుగుతున్నాడు. కమిట్మెంటా ఇచ్చేసావా? డోంట్ టెల్ మీ ప్లీజ్. ఎలా ఇస్తా సంతూర్, ఒకసారి కమిట్మెంట్ ఇచ్చేసాక ఇంకొకటి. వాడికి మన ఇంటి మీద డౌట్ వచ్చేసింది, చెక్ చేసుకోవడానికి ఇక్కడికి వస్తాడు. లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ అడుగుతాడు. నువ్వు ఇస్తావా సంతూర్? ఆ ఫుటేజ్ నేను డిలీట్ చేసేసానుగా. అంటే యావ్ టు సేవ్ మై ఐడెంటిటీ కదా. లాస్ట్ టైం నువ్వు వచ్చినప్పుడు నా చేతిలో పట్టుకున్నావు కదా, యు బీయింగ్ ఫిజికల్, అందుకే మొత్తం డిలీట్ చేసేసాను. నేనేం తప్పు చేయలేదు కదా పెన్సిల్. మరి ప్రదే, ఆఫ్ కోర్స్ ఫుటేజ్కి సంబంధించిన వరకు యూ డోంట్ ఎగ్జిస్ట్, బట్ యు ఎగ్జిస్ట్ ఇన్ మై హార్ట్. ఓకే, ఐఎమ్ నాట్ గన్ డిలీట్ దాట్. బై ద వే, దిస్ ఇస్ యువర్ సెకండ్ డేట్, వీఆర్ గోయింగ్ స్టడీ. ఏ పెన్సిల్ గడా, వీ గోయింగ్ స్టడీ డా, వీ హ్యావ్ టు సెలబ్రేట్. హలో, హలో, ఐ ఎమ్ ద ఆఫీసర్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. గచ్చిబౌలి రోడ్ నెంబర్ 64లో మీకు ఒక ఏటీఎం ఉంది, అవునా? ఉందియా? ఆ ఏటీఎం సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ కోసం కొంతమంది ఇక్కడికి వచ్చారు. వాళ్ళు మీ బ్యాంక్ వచ్చినప్పుడు మీ ఆఫీస్ బయట ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ నాకు కావాలి. కుదరదుగా. ఏంట్రా కుదరదు? వాళ్ళు వాళ్ళు వచ్చారు సార్, మీరు అడిగిన ఫుటేజ్తో పాటు వాళ్ళు వచ్చినప్పుడు ఫుటేజ్ కూడా తీసుకెళ్ళిపోయారు సార్. చాలా భయంకరమైన గ్యాంగ్ సార్. మీరైనా ఇలా పద్ధతిగా కాలర్ పట్టుకుని అడుగుతున్నారు, వాళ్ళైతే నాలుగు పీకారు సార్. వాళ్ళందరికంటే కూడా వాళ్ళతో పాటు వచ్చినాడు ఇంకా డేంజరస్ సార్. ఎలా ఉంటాడు? 6 feet హైట్ ఉంటాడు సార్, మేబీ 1-2 inches తక్కువ అనుకుంటా. 6-pack యాబ్స్ ఉంటాయి సార్, అందులో కూడా 1-2 తక్కువ అనుకుంటా. పవర్ఫుల్గా హల్క్లా ఉంటాడు సార్, అంటే కోపం రాకముందు హల్క్లాగా తెలివైనాడు.
స్మార్ట్, ఆ స్టైల్, ఆ స్వాగ్. పేరేమైనా చెప్పాడా? దేవ్ అని వాడు ఎవడి గురించి చెప్పాడు సార్? వీడి పేరు చెప్పలేదు. ఆ దేవన్నోడిని పట్టుకొని వీళ్ళు చంపేయాలనుకుంటున్నారు సార్. చాలా పెద్ద క్రిమినల్ గ్యాంగ్ సార్. ఆ దేవ్గాడు కనుక దొరికాడంటే లేసేస్తారు సార్. ఏంట్రా నమ్మేసేది? మిమ్మల్ని కాదు సార్, ఆడెవడు దే సార్? మీరు దేవా? హలో దేవ్, వాళ్ళు ఎక్కడున్నారో తెలిసింది. లొకేషన్ వాట్సాప్ చేస్తున్నా, అర్జెంటుగా వచ్చాయి. వస్తున్నా. వెళ్ళండి సార్. సార్ ఇక్కడేం పని సార్? ఎప్పుడు చూసేవాళ్ళని? డబ్బు పోయిన ముందు రోజు మన ఇంటి బయట నువ్వు చెప్పిన సేమ్ ఏజ్ గ్రూప్ ఐదుగురు లేడీస్, వాళ్ళతో ఒకడు. ఒక బ్లూ అంబాసిడర్లో మన ఇంటి బయట వెయిట్ చేస్తుంటే నీ ఫ్యాన్స్ అనుకుని లైట్ తీసుకున్నాను. ఆ రోజు నువ్వు ట్రాన్స్ఫార్మర్ గుద్దిన మన రేస్ కార్ని ఇక్కడ దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్కి తీసుకొచ్చాను. అప్పుడు చూశాను ఈ బిల్డింగ్లోనే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారని తెలిసింది. అయినా వాళ్ళు వీళ్ళు ఒక్కరైనా ఎలా తెలుసుకోవడం? మన ఇద్దరం వాళ్ళని దూరం నుంచే చూసాం. ఎవరు? బుద్ధి లేదా? బుద్ధి లేదా అని అడుగుతున్నాను. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? అదేనయ్యా, టీవీలో బొమ్మ రావటం లేదు, అందుకే వెంటనే రిపేర్ చేయాలని తెలీదా మీకు? ఏం సార్? ఆరుగురిని చూశాను అన్నావు కదా, వాళ్ళల్లో ముసలిది ఏదైనా? చిచి కాదు సార్, అసలు పోలికే లేదు. షూరా? ఆ షూర్ సార్, ఆ ముసలి ఆవిడ చాలా షార్ప్ సార్. ఈవెన్ చూడండి పండిపోయిన మనస్కాల ఎలా ఉందో. ఇదిగో ఏమిటా గుసగుసలు? ఏయ్, వాడెవడు వెనకాల? నిన్నే అడిగేది. వాడిని చూడు, పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళలాగా ఉన్నాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి తలుపు తట్టారో తంతాను. వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళి 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 వెళ్ళు. నాకు చాలా పనులు ఉన్నాయి, సినిమాలు చూడాలి, సిరీస్ చూడాలి, వెళ్ళండి. వెళ్ళాలి సార్, బ్యాంక్లో మీటింగ్ ఉంది, ఇంకా చాలా చాలా పనులు ఉన్నాయి. వాళ్ళు మళ్ళీ బ్యాంక్ వచ్చినా, ఎక్కడన్నా కనపడినా ఇమ్మీడియట్గా నాకు ఫోన్ చేయి. ప్రామి మీ మీద ఒకటి సార్, తప్పకుండా చేస్తాను. దేవ్, ఎవరో సుబ్రహ్మణ్యం అంట, నీతో కలిసి హాస్పిటల్లో పంపించేసా. దేవ్, ఏ సుబు, రా రా రా. ఎన్ని రోజులైందిరా నేను చూసి, ఎలా ఉన్నావు? బాగున్నాను దేవ్. నువ్వేనా ఉన్నావు దేవ్? బాగున్నాను. మన వాళ్ళంతా ఎలా ఉన్నారు? అంతా బాగానే ఉన్నారు దేవ్. మా చెల్లి పద్మం తెలుసు కదా, దానికి పెళ్లి కుదిరింది ఈ నెల 23 పెళ్లి. నువ్వు తప్పకుండా రావాలి దేవ్. షెడ్యూల్ చెక్ చేసి చెక్ చేయండి. షెడ్యూల్స్ అని కుదిరితే డెఫినెట్గా వస్తా. రెండే 2 నిమిషాలు దేవ్, నువ్వు వచ్చి కనిపిస్తే చాలు. ఆయన నాతో పనిచేసినాడు, ఎంత గొప్ప పొజిషన్కి వచ్చాడని అందరికి ఎంత గర్వంగా చెప్పుకుంటా తెలుసా? అంతెందుకు, మొన్న ఒక ఈనాడు రిపోర్టర్ వచ్చి నీ గురించి గుచ్చుగుచ్చి అడిగితే ఎంత గొప్పగా చెప్పానో తెలుసా? ఎవరు? ఈనాడులో ఆంబులెన్స్ డ్రైవర్ల మీద ఆర్టికల్ రాస్తానని ఒకడు వచ్చాడు. హలో. ఏమడిగాడు?
మీలో సడన్ గా ఎవరికైనా డబ్బులు వచ్చి ఇల్లు కట్టుకున్నాడా కారు కొన్నాడా అని అడిగాడు. నీ కటౌట్ చూపించి చెప్పా అంటే అక్కడ నుంచి ఇంటర్వ్యూ మొత్తం నీ గురించి అడిగాడు. ఈనాడులో అలాంటి ఆర్టికల్స్ ఏం రాలేదంట. అయ్యో అతను ఈ మధ్యనే జాయిన్ రిపోర్టర్ అంట. అంతముందు ఏవో పుస్తకాలు రాసుకున్నాడంట. అతని పేరు ఏదో తమాషాగా ఉంటుంది. పెన్సిల్ పెన్సిల్ పార్క్ సార్ది. చాలా పెద్ద క్రిమినల్ గైడ్ సార్. ఆ దేవ్ గడ్ ఎందుకు దొరికాడంటే ఇతనే మేమందరం నీ డాన్స్ పర్ఫార్మెన్స్ చూడటానికి రెడీ. మరి నువ్వు రెడీయా? ఆల్ ది బెస్ట్ ప్రియా. అక్కడ ఎలా ఉంది? ఓకేనా? రైటర్ నేను నాకు చెప్పడానికి మాట్లాడట్లేదు. అసలు అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు తెలుసా? ఇట్ ఈస్ అ క్రైమ్. దగ్గరికి రా, దగ్గరికి రా. పెన్సిల్ బామ్మా ఫంక్షన్కి రానంటుంది. ఒక్కసారి వెళ్ళి మాట్లాడు, నువ్వు చెప్తే వింటుంది. అది చెప్పడానికి పిలిచావా? నాకేం చూడలేదు, నేను అక్కడ ఉన్నప్పుడే చెప్పచ్చు. మోసం. బామ్మా బామ్మా. ఏంటి బామ్మా రావట్లేదన్నావంట? అదేం కుదరదు, లెగ్స్ రెడీ. రాత్రి నుండి చాలా నీరసంగా ఉందయ్యా. అవునా? అస్సలు ఓపిక లేదు, నేను రాలేను. హలో, మన ప్రోగ్రామ్ క్యాన్సిల్, మనందరం హాస్పిటల్కి వెళ్తున్నాం. ఆర్ఫనేజ్ ఇప్పుడు కాల్ చేసి చెప్పేస్తా. వద్దు వద్దు, స్కూల్ వాళ్ళు మన చెన్నునే ముఖ్యం అని పదే పదే చెప్పారు. ఈ కాసేపట్లో నాకేమవుతులే, మీరంతా వెళ్ళండి. సరే అయితే ఒక 2 అవర్స్లో వచ్చేస్తాం, వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్దాం. ఇలా ముందు వేసుకుని పడుకో. సర్లే చిన్న. గుర్తుపట్టారా? ఏవి రూమ్ అండ్ లాంచ్. మీరేంటి ఇక్కడ? ఇంతకుముందు డాన్స్ చేసిన వాళ్ళలో ముఖం నిండా జిట్టు కారుతూ నల్ల గుండి అందరికంటే చండాలగా డాన్స్ చేశారు చూడండి సార్, వాడు మా అబ్బాయే సార్. ఓ అవునా? ఇలాగే ఉన్నాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ అమ్మాయి మాత్రం డాన్స్ అద్దరు కొట్టేసింది సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, ఒక అమ్మాయితో సరిపెట్టుకున్నారా, మళ్ళీ ఏమన్నా ప్లాన్ చేశారా? నేను రెడీ అండి, ఇవిడే కోఆపరేట్ చేయట్లేదు. మీరు కొంచెం చెప్పు, ఒప్పించచ్చుగా? ఎందుకు మేడం గ్యాప్? ఎందుకు గ్యాప్ అని అడుగుతున్నా. ఇద్దరు ముద్దు ముగ్గురు వద్దు అన్నారు మేడం. మీరు ఇక్కడే కూర్చొని కన్విన్స్ చేయొచ్చు. నేను ఒప్పిస్తాను మేడం. మీరేం ఆలోచించద్దు, ఈ ఫ్యామిలీ ప్లానింగ్ లో ఏం పెట్టుకోవద్దు మేడం. వయసులో ఉన్నప్పుడే పిల్లలు కనేయాలంటే. హలో, ఎవరు? 150 కోట్లు నా దగ్గర కొట్టేసి పక్కనే కూర్చొని నన్నే పిచ్చోడిని చేసి ఇప్పుడు ఎవరని అడుగుతున్నావా? రైటర్ పెన్సిల్ పార్థ సారథి. సరే, నా దగ్గర ఎక్కువగా టైం లేదు, డైరెక్ట్గా విషయానికి వచ్చేస్తున్నా. బయట ప్రపంచం దృష్టిలో
నేను పెద్ద రేసర్ని, యూత్ ఐకన్, స్పోర్ట్స్మెన్ ఆఫ్ ద ఇయర్ ఏదేదో అంటున్నారు. కానీ లోపల నా బతుకు నిజమేంటో తెలుసా? పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు భయపడుతూ బతుకుతున్నాను. ఎక్కడిని చేసి నేరం బయటపడి పోలీసులకి దొరికిపోతానేమోనని ప్రతిరోజు ప్రతి క్షణం కంగారు పడుతూనే ఉన్నాను. సరిగ్గా అదే టైంలో నువ్వు వచ్చావు. వీటన్నిటి నుంచి బయటపడే మార్గం నాకు చూపించావు. నాకు ఆ క్రైమ్కి ఉన్న ఒకే ఒక్క కనెక్షన్ ఆ డబ్బు. ఇప్పుడు అది నీ దగ్గరుంది. పోలీసులు పాప మా ఆరో వాడి కోసం వెతుకుతూనే ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ఆరో వాడిని నేనిస్తున్నాను. వాళ్ళు నీ ఇంటికి వస్తున్నారు నీకోసం, నువ్వు దాచిపెట్టిన డబ్బు కోసం. వస్తున్నా, ఇప్పుడే వచ్చి నువ్వు కూర్చోవు. చెప్తాను ఇప్పుడు అర్జెంట్ గా ఇంటికి చెప్పించే. రైటర్ పెన్సిల్ పార్థసారథి అంటే నువ్వేనా? నేనే సార్. ఏ, వెళ్ళి చెక్ చేయండి. ఓకే సార్. ఏ రూమ్ వదలొద్దు. అలాగే సార్, క్విక్. ఏంటి సార్, ఏం జరుగుతుంది? బ్యాంక్ రాబరీ, 300 కోట్లు. 1 ఇయర్ నుంచి మాకు ఎంత టార్చర్ పెట్టావురా. ఆ సీరియల్ నెంబర్ మ్యాచ్ అయ్యే ఒక్క నోట్ దొరికితే చాలు, ఐ లాక్ యూ అప్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అంతా వెతికినా ఏమీ దొరకలేదు సార్. ఎందుకు దొరుకుతాయి సార్? నేను దొంగన బినామినా రైటన్ సార్, నిరుపేద రచయితని. లోపల చూడండి, ఖాళీ ర్యాక్లు, అందులో పుస్తకాలు నింపుదామన్నా సరే నా దగ్గర డబ్బులు లేవు. సార్, మీరు అంటే గుర్తొచ్చింది, ఆ కేసు మీద ఒక బుక్ రాద్దాం అనుకున్నాను సార్. దానికి సంబంధించి కొంత రీసెర్చ్ కూడా చేశాను. అది చూసి ఎవరికి అనుమానం వచ్చి ఉంటుంది, అది మీకు ఫోన్ చేసి ఉంటాడు. ఇప్పుడు ఇల్లంతా సర్దుకోవాలి. ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది? అదేదో అనోనిమస్ కాల్ సార్. వెంటనే సైబర్ సెల్ కి ఇన్ఫార్మ్ చేయండి. ఈ మధ్య ప్రతి పోకరి వెదవికి పోలీసులతో ఆడుకోవడం చాలా ఈజీ అయిపోయింది. స్టేషన్ కి తీసుకొచ్చి 4 పీక్తే దారిలోకి వస్తారు. అరే బా, థ్యాంక్స్ బా. అంతటకారం ఎందుకులేరా, టైర్ పంచర్ అయింది అందుకే లేటు. ఏడా 150 కోట్లు గన్నిగారం పైసలు నా జీవితంలోనే చూడలేరా నేను? లేట్ అవడం ఏంట్రా? ఏ గద, ఒక డొక్కు ట్రక్రా. చోక్ చేతో నిజం చెప్పు, ఆ డబ్బు నాది కూడా కాదు. ఎందురా కథలా, నాకెట్లా తెలుస్తుందిరా ఏనొచ్చిందే ఇప్పుడు.
బాగలేదు. ఏమైందో తన కుట్లు కూడా బాగలేదు. బామ్మా 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 లగేజ్ కొట్టలేదు. నువ్వు కిందికి బామ్మని ఎవరైనా చూశాను కనుక్కో. ఎవరో కొంతమంది ముసలాళ్ళు వ్యాన్లో చెల్లిరంట. బామ్మ గురించి ఆడుతుంటే ఎవరికి తెలియదు అంటున్నారు. ఇంద్రా ఇది చనిపోయిన ఐదుగురులో ఒక వ్యక్తి క్రిస్టియన్. వరలక్ష్మి ప్రియ స్వాతి చిన్ను, చిన్ను పేరు శ్రీనిధి, బామ్మ పేరు సరస్వతి. పిల్లల్లో ఎవరు క్రిస్టియన్ కాదు, అందరూ హిందువులే. ఇది పడుకో. జాన్ స్టీవర్ట్. జాన్ ఏమైందో అనాథ. ఇకపోతే మీ ఐదుగురు ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. మా ఐదుగురు గురించి తెలుసుకోవడానికి ఈ ఫైల్ కావాలా? రాజారామ్కి అమ్మ ఉంది, బ్రహ్మంకి కూతురు ఉంది, కార్తిక్కి చెల్లి ఉంది, అవినాష్కి ప్రియ, జాన్కి ఎవరు లేరు. అనాథ, నాలాగే ఆర్ఫనేజ్లో పెరిగాడు. జాన్ బామ్మ మనవడు కాదు. అంటే ఇన్ని దినాలసింది బామ్మ అబద్ధమాడిందా? అదే నా అర్థం కావట్లేదు. మిగతా అందరికి లెటర్లు పంపింది బామ్మే, వాళ్ళందరికి నా గురించి చెప్పింది బామ్మే, ఈ రివెంజ్ అంతా స్టార్ట్ చేసింది, ప్లాన్ చేసింది మొత్తం బామ్మే. చనిపోయిన వాళ్ళతో ఏ సంబంధం లేకుండా బామ్మ ఇదంతా ఎందుకు చేసింది? అసలు బామ్మ ఎవరు? మొత్తం తీసుకెళ్ళిపోయిందిరా, ముఖ్యమైన మర్చిపోయింది. అమ్మా, మీరు చెప్పినట్టుగానే సమానంగా ఐదు బ్యాగుల్లో డబ్బు సర్దాం. ఇప్పుడు వీటిని ఏం చేయమంటారమ్మా? ఐదు బ్యాగులు విడిగా అటు పక్కన పెట్టండి, ఏం చెయ్యాలో తర్వాత నేను చెప్తాను. సరేనమ్మా. పార్థ, నాకు తెలుసు పార్థ, నేను ఎక్కడున్నానో నన్ను వెతుక్కుంటూ వస్తావని, కానీ ఇంత త్వరగా ఎలా? ఈజీ బామ్మ, నా ముందే చాలాసార్లు ఈ ఓల్డేజ్ హోమ్ డొనేషన్ బాక్స్లో డబ్బులు వేసేదాన్ని. ఇందాక ఇంటికి వెళ్తుంటే మీ వాళ్ళ వ్యాన్ నా కారు అడ్డంగా వచ్చింది. అదంతా సరే, కానీ అర్జెంట్గా ఒక హగ్గి చెప్తా. ఏం టైమింగ్ అసలు? కరెక్ట్గా పోలీసులు వచ్చే టైంకి డబ్బులు అంతా ప్యాక్ చేసి అక్కడ నుంచి షిఫ్ట్ చేసావు చూడు. సూపర్ బామ్మ, ఆ డబ్బు కనుక అక్కడ దొరుకుంటే ఇప్పటికి మనందరం జైల్లో ఉండాలి. కానీ ఒక్క విషయం అర్థం కావట్లేదు బామ్మ. నిజం ఎందుకు దాచావు? వాడు చంపిన ఐదుగురిలో మీ మనవడు లేడు బామ్మ. వాడు చంపింది ఐదుగురిని కాదు, ఆరుగురిని, నీ భర్తతో సహా.
అరవై ఏళ్ళ కాపురం మాది. 80 ఏళ్ల వయసు వచ్చిన మా ఆయన సొంతంగా ఒక పుస్తకాల షాప్ పెట్టుకుని పనిచేస్తూనే ఉండేవారు. ఆ దుర్మార్గుడు అతి దారుణంగా చంపేశాడు. అలాంటి వాడిని వదిలిపెట్టకూడదు అనుకున్నాను. ఈ కేసు గురించి ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళేదాన్ని. వాళ్ళేమనే వాళ్ళకి తెలుసా భర్త? హే బామ్మ, మీ ఆయనకి 80 ఏళ్ళు అయ్యాయి, ఈనాడు బతకడమే గొప్ప, సస్తే సావని పోనీలే. నువ్వు కాటికి కాలు చెప్పావు, అవసరం అయితే నన్ను ఎగతాళిచేసి తిట్టిపడేసేవాళ్ళు. ముసలాళ్ళంటే అందరికీ చులకనేనయ్యా. ఇంటికి భారమని పిల్లలు అనుకుంటారు, భూమికి భారమని సమాజం అనుకుంటుంది. పైగా మా చావు వీధి కుక్క చావుతో సమానం. ఎందుకు చచ్చామో, ఎలా చచ్చామో అసలు ఎవరు పట్టించుకోరయ్యా. నిజం ఎందుకు దాచావని అడిగావు కదా. చనిపోయింది నా మనవడు కాదు, వయసైన నా భర్తే అంటే నా పగని ఎవరైనా అర్థం చేసుకుంటారా? నాతో కలిసేవారా? లేదుగా. అందుకే వాళ్ళకి అబద్ధం చెప్పి ఒప్పించాను, నీ దగ్గరికి తీసుకొచ్చాను. పగ పూర్తయిన వెంటనే నిజం చెప్పేద్దామని తీర్మానించుకున్నాను. కానీ అంతలోనే మీ అందరి మీద ప్రేమను పెంచుకున్నానయ్యా నేను. పిల్లలు లేని నాలాంటి కొట్టాలకి ఎంతమంది పిల్లలు ఎంత దగ్గరైపోయారో నేను అప్పుడు అర్థం చేసుకున్నానయ్యా. కానీ ఆ రోజు చిన్న లిఫ్ట్లో ఇరుక్కుపోయిందే, ఆ పరిస్థితి చూసి తట్టుకోలేకపోయాను. పైగా ఆ దుర్మార్గుడు మన వాకిలి దాకా వచ్చేసాడు. అప్పుడే నిర్ణయించుకున్నాను, పగ తీరకపోయినా పర్వాలేదు, నా మూలంగా ఎవరికి ఏ ప్రమాదం జరగకూడదని నేను నిర్ధారించుకున్నాను. నేను మోసం చేశానని మీరందరూ నా మీద ద్వేషంతో నన్ను తిట్టుకుంటారు కదా, అప్పుడు ఇదంతా ఆపేస్తారని నేను ఇలా చేశానయ్యా. అందుకే నేను తీసుకొచ్చిన డబ్బుని నాలాంటి అనాథులకి పేదవాళ్ళకి పంచిపెట్టేయాలని తీర్మానించుకున్నాను. అమ్మయ్యా, మీరంతా పగను మర్చిపోయి సంతోషంగా ఉన్న సమయంలో ఇదిగో మీ వంతు డబ్బు. ఆ 5 బ్యాగుల్లో సర్దేశాను, పంపించేస్తాను. అంతా బాగానే ఉంది కానీ చివరిలో ఈ డబ్బులు కావాలండి బామ్మ. ఇచ్చేసే బామ్మ, ఆ డబ్బులు కూడా ఇచ్చేసే. ఆయన మన రివెంజ్లో ఫస్ట్ నుంచి డబ్బు మ్యాటర్ లేదుగా, అదేదో అనుకోకుండా దొరికింది, తీసుకొచ్చి ఇంట్లో పెట్టాం. కానీ మనం ఎవరో ఆ డబ్బుతో ఏం చేయాలో కూడా ఆలోచించలేదు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది కూడా డబ్బుల కోసం కాదు. మా బామ్మ కోసం ఒంటరిగా బతికేవాడిని. సడన్గా మీరందరూ నా లైఫ్లోకి వచ్చేసారు. ముందు నేను కూడా నా నవలకు ఒక్క దొరుకుతుందని మీకు హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నాను. కానీ ఇప్పుడు నాలో 1% కూడా స్వార్థం లేదు బామ్మ, ప్రేమ మాత్రమే ఉంది. ఈ అనాథకి ఇంత మంచి కుటుంబం దొరికిందంటే అది నీ వల్లే. ఇప్పుడు మీలో ఏ ఒక్కరు కనపడకపోయినా నాకేం చేయాలో తెలీదు. నువ్వు కావాలి బామ్మ, నాకే కాదు మా అందరికి నువ్వు కావాలి. నువ్వు మా కథలు చెప్పాలి, మేము తప్పు చేస్తే తిట్టాలి. నీలాగా ధైర్యంగా మేమందరం బతికేలా మమ్మల్ని తయారు చేయాలి. వాళ్ళందరికీ నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పాను, నీకోసం వస్తున్నారు. చిన్న ఐస్ క్రీమ్ అడిగింది, వెళ్ళి తీసుకొస్తాను నీకు స్ట్రాబెరీ ఒక్కగా. తప్పించుకున్నారు, ఇంకా వాళ్ళని ఇరికిచ్చడం, పోలీసులకి పట్టించాలనుకోవడం అనవసరం. వాళ్ళు ఎక్కడుంటారో తెలిసింది కదా, ఒక్కరిని కూడా వదలకుండా చంపేద్దాం. హలో, అవును రసూల్నే మాట్లాడుతున్నాను, ఏంటో చెప్పండి.
రసూల్ ఏమైంది? ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. ఏమైంది రసూల్? అది చిన్న చిన్న పొరపాటు చేశాను దేవ్. పోలీసులకి ఫోన్ చేసి ఆ రైటర్ ఇంట్లో డబ్బుందని నువ్వు చెప్పన్నావు కదా, తొందరలో మర్చిపోయిన నేను నా నంబర్ నుంచే పోలీసులకి ఫోన్ చేశాను. సైబర్ క్రైమ్ వాళ్ళు నా నంబర్ని ట్రేస్ చేశారంట దేవ్. ఏ ప్రాబ్లం లేదు దేవ్, ఏ ప్రాబ్లం లేదు. అది ఫేక్ ఐడి ప్రూఫ్స్ పెట్టి సిమ్ కార్డ్ తీసుకున్నా కదా, పడేశాను. ఇంకే ప్రాబ్లం ఉండదు. వదిలే, నీ జేబులో ఉన్న పెన్ ఇవ్వు. దేవ్, నువ్వు అలా కోపంగా చూసేసరికి నాకెంతో భయం వేసిందో తెలుసా నీకు? నీ దాకా వచ్చిన పోలీసులు నా వరకు రాలేరా? నన్ను పట్టుకోలేరా? ఎవరిని చంపొద్దు అనుకున్నా, మళ్ళీ పాత దేవుతో పని లేదనుకున్నా, తప్పలేదు. ఒక గ్యాంగ్ వల్ల కాదు కాదు, ఒక్కడి వల్ల, ఆ గ్యాంగ్లో ఉన్న ఒక్కడి వల్ల. ఎవరో గ్యాంగ్లో ఒకడు, గ్యాంగ్తో ఒకడు, గ్యాంగ్ వెనకాల ఒకడు. ఏంట్రీ కన్ఫ్యూషన్? దానికో పేరు పెట్టేస్తే పోలా. గ్యాంగ్ లీడర్. బాగుందా? ఏంట్రా డైరెక్ట్గా నాగరాజ్కి వచ్చేసావు? ఏం చేయని చెప్పు. ఇప్పుడు నాకు ఒక బాంబు ఉంది. రోజు గుడికి వెళ్తుంది. ఒక అమ్మ ఉంది. పొద్దున్నే మార్కెట్కి వెళ్తుంది. ప్రేమించిన ఒక అమ్మాయి ఉంది. జాబ్కి వెళ్తుంది. కాలేజ్కి వెళ్తున్న చెల్లెలుంది. స్కూల్కి వెళ్తున్న కూతురుంది. కానీ నువ్వు బతుకున్నంతకాలం, బయటకు వెళ్ళిన వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చేంతవరకు నేను భయపడుతూనే ఉండాలి. అవసరం అంటావా? అది నిన్నే లేకుండా చేస్తే ఒంటరిగా నా ప్లేస్కి వచ్చి నన్ను చంపేస్తా అంటున్నావు? అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఒలింపిక్స్లో లాంగ్ జంప్లో వరల్డ్ రికార్డ్ ఎంత తెలుసా? 9 మీటర్లు. అబ్బో అనుకున్నాం. కానీ ఈ మధ్య ఒకడు జూలో ఫుడ్ పెట్టడానికి లోపలికి వెళ్ళి సింహం బయటే ఉందని తెలుసుకుని దాని నుంచి తప్పించుకోవడానికి ఒక లాంగ్ జంప్ చేశాడు. అది ఎంత తెలుసా? 10 మీటర్లు. సిచ్యువేషన్ డిమాండ్ చేయాలే కానీ ధైర్యం బలం ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇంతకుముందు ఏమన్నా నా ఫ్యామిలీతో చూస్తే పాపం వీడి లైఫ్లో ఏం చేయలేడు. ఫ్యామిలీ ఒక వీక్నెస్ అనుకునేవాడిని. కానీ ఇప్పుడే తెలిసింది ఫ్యామిలీ వీక్నెస్ కాదు, స్ట్రెంగ్త్. లేకపోతే ఎక్కడో రూమ్లో కాపీ కొట్టి కథలు రాసుకునే నేను. నేను లేపేద్దామని ఫిక్స్ అవడం ఏంటి? రే, నేను ఇంకా థ్రిల్లర్ జోనర్లోనే ఉన్నాను. సైకో కిల్లర్ జోనర్లోకి వెళ్ళేలాగ మొదలెట్టేద్దాం. ఏంటను మొదలెట్టేది? Thank you.
నాకు కుటుంబాన్ని గిఫ్ట్ ఇచ్చింది నీకు. నేను ఎవరు రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలుసా? నువ్వే ఈ క్రైమ్ చేసావని ప్రపంచానికి ఎప్పటికీ తెలియదు. సో మిస్టర్ దేవ్ ఇండియాస్ నంబర్ వన్ రేసర్గానే చచ్చిపోతున్నాడు. నాకిప్పుడు కొడుకు చనిపోయాడన్న బాధ లేదు. దేవుడు నాకు మరో కొడుకునిచ్చాడు, ఇక నాకు పగ అవసరం లేదు. వద్దునన్న, వాడిని వదిలేద్దాం. వాడు చేసిన పాపాలని వాడే అనుభవించి చావని. అన్నయ్య కోసమే కదా రివెంజ్ మొదలుపెట్టింది. అన్నయ్య దొరికాక ఇంకా రివెంజ్ ఎందుకు? ఇండియాస్ లీడింగ్ కార్ రేసర్ మిస్టర్ దేవ్ తన సొంత గ్యారేజ్ లో ఈ రోజు సాయంత్రం సంభవించిన అగ్ని ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. కేసయ్య అది 1.5 ఇయర్స్ నుంచి టెన్షన్ పెడుతూనే ఉంది. ఈ కుక్క గులుసు ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఆ రోజు స్పాట్లో మనకి కొన్ని గుర్తు తెలియని రక్తం మార్కలు కనిపించాయి కదా, వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్లో చెక్ చేయిస్తే అది యానిమల్ బ్లడ్ అని తెలిసింది. అదే రోజు ఆ దొంగలు బ్యాంకు 500 మీటర్ల దూరంలో ఒక కుక్క పిల్లను గుద్దేశారు సార్. అది అక్కడికక్కడే చచ్చిపోయింది. దాందే సార్ ఈ బెల్ట్. శ్రావణి, ఈ కుక్క పిల్ల ఎవరితో కనుకున్నారా? ఓకే, నెక్స్ట్. మీ పేరేంటి? సురేష్. సురేష్ గారు, ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఏం పేరు మీది? ఫనీ. ఫనీయా? ఫనీ నేమ్. నెక్స్ట్. పేరు? సుకుమార్. నేను తెలుగు సినిమా డైరెక్టర్. ఓ హలో సార్, మీరు డ్రామా ల్యాండ్ డైరెక్టర్ కదా? డ్రామా ల్యాండ్? నేనే. నేను తెలుగు సినిమాలు పెద్దగా చూడండి, ఓన్లీ హాలీవుడ్.
మరి ఈ బుక్ ఇది ఒరిజినల్, ఇట్ ఇస్ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ, మై స్టోరీ. మీ బుక్ నాకు చాలా నచ్చిందండి, సినిమా చేద్దాం అనుకుంటాను, రైట్స్ ఇస్తారా? ఆఫ్ కోర్స్, ఎందుకేమన్నా? కానీ ముందు మీ ఆటోగ్రాఫ్ కావాలి. తప్పకుండా. ఈ పుస్తకం నా బామ్మకి, అమ్మకి, భార్యకి, చెల్లికి, కూతురికి, శ్రావణికి అంకితం. మీ పెన్సిల్ పాత్ర.